ఓం గజకన్యకాయ నమః ఓం లంబోదరాయ నమః ఏంటి నవ్వుతున్నావు నవ్వు తర్వాత చూసుకుందాం బాబు మంత్రం చెప్పండి మంత్రం ఏమిటి అలా చెప్తున్నారు మనకి ఎలా చెప్పమంటావయ్యా ఏమయ్యా ఎందుకలా తొందరపడతావు ఇచ్చిపుచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అయినా ఇది పెళ్లే కదా ఏదో ఏకం చేస్తున్నాడు తెగ అగిరించి చేస్తున్నావు ఫైర్ ఇంజిన్ రప్పించాల్సి ఉంటుంది బాబు ముహూర్తం మించిపోయేలాగా తాళి కట్టండి బాబు మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం తర్వాత అంటే స్వప్నం తర్వాత ఏమయ్యా పెళ్లికి ముందు చేస్తానన్న దానికే గతి లేదు ఇక తర్వాత ఏం చేస్తావయ్యా నీ మొహం నేను తాళి కట్టనయ్యా అయినా నీతో నాకు మాటలేంటి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాడే పిల్లవాడినయ్యా పురాకరమే వచ్చేసా ఎందుకు పెళ్ళాగిపోయింది వరకట్నంగా 60,000 ఇస్తామన్నారు కానీ 50,000 ఇచ్చారు 10,000 తగ్గింది బ్రదర్ 10,000 రూపాయలే కదా ఒక పేద పిల్ల జీవితం నాశం చేకు తాళి కట్టు నాలో ఏం లోటు ఉంది 10,000 ఎందుకు తగ్గించాలి అంటే నీలో ఏదైనా లోటు ఉంటే ఆ 10,000 తగ్గడం నువ్వు పట్టించుకోవా ఆ లోటు వచ్చినప్పుడు చూసుకుందాంలే ఇప్పుడు రాబోతుంది నేను దిట్టంగా రాయిలో ఉన్నాను కదా ఇప్పుడు ఈ రాయే రాయి పెళ్లి జరిపించబోతుంది ఒకటి రెండు మహాజనులారా పెళ్లి కొడుకు తనలో ఏదైనా లోటు ఉంటేనే తాళి కట్టా అన్నాడు ఇప్పుడు ఇతను నోట్ల నుంచి రెండు పళ్ళు రాలిపోయాయి ఇప్పుడు తాళి కట్టమనండి సోదరులారా ఇకపై ఎవరైనా కట్టం కానుకల పేరుతో ఏ ఆడపిల్లనైనా పెళ్లి చేసుకోకుండా హింసిస్తే ఇదే మెథడ్ ని మీరు ఫాలో అవ్వండి వాయించండి భజంత్రీలు రే ఆఫీస్ ని తుడిచి కడిగి శుభ్రంగా ఉంచు తప్పుని మెలిగించుకుని దాన్ని అలాగే పెట్రోల్ ట్యాంక్ లో పడాయి కాలి బూడిదే పేడ వెరగడవుతుంది కేశవా ఇదిగో పరోటా తిను పరోటా అనేది ఆహా పోయింది దీపావళి చేసినట్టున్నాడు రావయా బ్రోకర్ నన్ను బ్రోకర్ అని పిలవతున్నాయిరు నేను మ్యారేజ్ అసెంబ్లీని నాకు వేడిగా ఒక చెడ్డి వేయి టంగు స్లిప్ అయింది కేశవా ఉదయం నుంచి చంటి నీ కోసం ఎదుగుతున్నాడు బూత్ కూడా తెరవలేదు ఎక్కడికి పోతున్నారు బయలుదేరే ముందే అడిగావా ఇక మేము వెళ్లే పని అయినట్టే చంటికి పిల్లని చూడడానికి వెళ్తున్నారు అల్లి కాకపోతే తాతగా చూడబోతాను అనకాపురంలో పిల్లలు చూసావు కూడా అదే దాయి నాయరు తనకి రెండే రెండు తెలవెంటలు ఉన్నాయని వద్దనేశాడు అమలాపురం సంబంధం ఏమైంది తనకి సింహపుకోరలా రెండు పళ్ళు అందంగా ఉన్నాయి అందుకే తన్నే వద్దాను మరి రాజమండ్రిలో చూసినమ్మాయి అందుకు దాని ముగ్గురు ఒప్పుకోలేదు నీ పన్ను చూసుకోలే గుండు కదవా కేశవ ఎందుకు హైరాణ పడతావు చంటికి తగ్గట్టుగా ఒకరికి పిల్లలు ఉండదు ఎవరు నాయరు ఐశ్వర్య రాయ్ ఏంటి ఎగదాల నాయరు ఏ వాడికి అర్హత లేదా ఇలా చూడు చంటికి సారా బీడీ సిగరెట్ ఇలాంటి చెడు అలవాట్లు ఏమీ లేవు అందుకు నీ కొట్లో టీ కూడా తాగడు తెలుసు కదా కష్టపడి స్వయంగా సంపాదిస్తున్నాడు తన పెళ్ళాన్ని గుండెల్లో పెట్టి చూస్తున్నాడు తెలుసా ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఏడాదిలోగా తంటికో మంచి పిల్లని చూసి నేను పెళ్లి చేయకపోతే నేను మేనేజ్ అసెంబ్లర్ కేశవరావు నీ సోదరా గట్టిగా రావు కస్టమర్ డిస్టర్బ్ అవుతాడలే ఏది ఎక్కడ ఎక్కడ కస్టమర్ ఎవరు వీడా రే ఆ బొద్దంకం తీసి పారేస్తాను రా దాన్ని కూడా కలిపి తినేస్తున్నావేంటి పర్వాలేదు పూర్తిగా తినేరా సగం వాడు కస్టమర్ వీడో వాన్రో ఏం తినాలన్నా ఈ టైంలో తినేయాలి ఎదుర్కొంటే ఆడలు వస్తున్నారని నాకు చూసుకుని వెళ్ళండి చూసుకుని వెళ్తున్నారా నేనేమన్నా సల్మాన్ ఖాన్ మనుషుల మీద ఎక్కించడానికి ఒరే జలకముకు మరోసారి ఆఫీస్ క్లీన్ చేయి తండ్రి 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 రావయ్యా కేసు ఏంటి మంగమ్మ ఎలక్షన్ అప్పుడు పెట్టిన జైలు కదా ఉట్లా సోలోగా ఉంచున్నావు సంటే ఎక్కడ వాడు స్నానానికని ఆ ఒడ్డుకి వెళ్ళాడు ఓ స్నానం చేయడం కూడా మొదలెట్టాడా దానికి ఎందుకు అవతల ఒడ్డుకి వెళ్ళాలి ఇక్కడ నీళ్ళేవా ఇక్కడే స్నానం చేసి వచ్చి అద్దంలో చూసుకున్నాడు అయ్యో కొంచెం తక్కువ అయిందట అందుకని ఆ ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసి వస్తా అన్నాడు అవునవును ఆ ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసినంత మాత్రాన కమలహాసం కలిసి వస్తుందా ఏంటి కాళ్ళు చేతులు లాగేసి చలి జ్వరం వస్తుంది ఏనంటేనా ఎరా పిల్లలు చూడడానికి వెళ్ళేప్పుడు మూడు సార్లు స్నానం చేస్తానని తెలుసా అవును కాకుంటే మామూలుగా రెండు సోపులు తీసుకెళ్తాడు స్నానానికి నువ్వేమో పిల్ల అందంగా ఉందని చెప్పేవంట ఆ అందమైన అబద్ధం నేను అందరికీ చెప్పేదే కదా అది అడిగి తెలిస్తేగా అందుకే ఆరు లైఫ్ బాయ్ సబ్బులు తీసుకెళ్లాడు స్నానానికి ఆరు లైఫ్ బాయ్ ఒక లైఫ్ బాయ్ కరిగేసరికి ఒకటి లైఫే కరిగిపోతుంది ఆ ఆరు కరిగేది ఎప్పుడు వీడిని బొడ్డుకు చేర్చేది ఎప్పుడు ఏ చంటి ఏంటిది ముఖం రావడానికి ముందు మోట వస్తుంది గుడ్ మార్నింగ్ రే చంటి ఏంట్రా ఈ పని ఈ రేంజ్ లో కాళ్ళు చేతులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఈత కొడుతున్నావే
జరగరాంది ఏదైనా జరిగితే ఏం చేయగలం రా? ఏ నా కాలు చేతులకే బాగానే ఉన్నాయి. ఇరవై ఏళ్ళుగా ఈ ఎట్లనే దానం చేస్తున్నారు. ఈ ఎట్ల చేపల్లకి ఈ ఎట్ల నేర్పేది మేమే. రే నీలాంటి వాళ్ళని బడాయి బసవయ్యలని ఊరికే అంటారా? ఇటు తుడుస్తా క్యూటీ కుర్రా, సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ పౌడర్ రా. ఇది సరిపోతుందంటారా? ఈ గుర్రం కొండకి ఈ ఏరియా మొత్తం యూరియా వేసినట్టుగా వేయాలి. ఏరా ఈ దరిద్రాన్నంతా ఇంటికెళ్ళి పూసుకోకూడదా? స్నానం చేసిన వెంటనే పూసుకుంటేనే బాగా అడ్డుకుంటుంది, అడ్డం పెరుగుతుంది. ప్రీతి జంట వచ్చి వీడిని పికప్ చేసుకుంటుంది. ఏ లేదు, వెనకాల వాటర్ ఉంది, పడిపోతా జాగ్రత్త అంటున్నాను. చూడు అమ్మాయి తరపాళ్ళు 100 సవర్లు పెడతాం, 200 సవర్లు పెడతాం, కట్నాలు కానుకలు అవి ఇవి ఇస్తామని ఉంటారు. అవే వద్దని చెప్పావుగా. చెప్పాను రా, కట్న కానుకలు ఏమి వద్దు, మీ ఇంటికి వస్తే చద్దన్నం కూడా పెట్టకండి, కానీ పిల్లని మాత్రం ఇవ్వండి అని. మరి నీ గురించి నేను ఇంకేం చెప్పగలను రా? అబ్బాయి గురించి అడిగితే ఏ కొరత లేదు, ఏముంది మిగతా వాడితో కంపేర్ చేస్తే వీపులో మజలు ఎక్కువ అని చెప్పు అంతే. ఆ విషయం గురించి హింట్ ఇచ్చాను అనుకో, అయినా నీ వీపు మీద ఉన్న సంజీవిని పర్వతం షత్తు విప్పితే కనిపిస్తుంది కదరా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి, నేను నా పిల్ల రోడ్ లో వెళ్తున్నప్పుడు ఎవరు మమ్మల్ని చూసి అయ్యాచి అనకూడదు, అర్థమైందా? అయ్యో పాపం అంటారంతే. అరే రే, ఊరి గురించి నువ్వెందులో దిగులు పడతావు? ఈ ఊళ్ళో వాళ్ళ గురించి తెలుసా నీకు? ప్రాణాలతో ఉండగా ఓ గుక్కి నీళ్లు కూడా ఇవ్వరు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం బిందుతో తీసుకుని పాలు పోస్తారు. అందుకని వాళ్ళ గురించి నువ్వేం పట్టించుకోకు. వచ్చే శ్రావణ మాసంలో నీకు పెళ్లి, అంత ఖచ్చితంగా తెలుసు, జరగాలని మొక్కుకున్నాను. నేను అనుకున్నట్టు నీ పెళ్లి జరిగితే తిరుపతి కొండకి నిన్ను నా భుజం మీద ఎక్కించుకుని వైకుంఠ ఏకాదశి రోజు నడిచొస్తాను. నీ మొక్కు అక్కడికి వచ్చే వాళ్ళందరికీ నన్ను భుజాల మీద ఎక్కించుకుని చర్క చూపించి డబ్బులు అనుకుంటున్నావా? చంపేస్తానే అనుకున్నావా? ఈ ఐడియా నాకు తట్టనే లేదే. కేసవా ఇంకోసం మిగిలింది, రుద్దుకొని మళ్ళీ స్నానం చేస్తానా? రే అక్కడ పిల్ల వెయిటింగ్ లో ఉంది, నువ్వు మళ్ళీ స్నానం చేస్తావా? ఇప్పుడు నీకు ఈ సోపు కరగాలి అంతే కదా. ఇటువో ఇప్పుడు చూడు ఎలా కరుగుతుందో, వెనకాల బాధపడాల్సి ఉంటుంది. అది పైసలు వచ్చినప్పుడు చూసుకుంటా. సార్ నువ్వు కూడా డ్రెస్ మార్చుకోవస్తా, మళ్ళీ మనకి మార్చుకోరా, లోపలే వేసుకోలేదు అంటే. ఎన్ని చేపలు భయపడి చచ్చావో తెలియలేదే. ఆహా అశోక్ లేలాంటే ముందు అమ్మాయిని చూసి డిసైడ్ చేయాలిగా. నాకు అమ్మాయి నచ్చాలి, ఆ తర్వాత ఒక వారం లీవ్, ఒక తర్వాత పెళ్లి ఏర్పాట్లు. చూడు నువ్వు బ్రోకర్ కమిషన్ కొట్టేయాలని ఎవరో ఒక పిల్లలు నాకు అంటగట్టాలని చూడవుగా. ఇంతకు మించి నేనేం అంటగట్టగలనరా? అలాంటి పని చేయలేరా, నన్ను నమ్ము జాగ్రత్త. కేసవా నాకు పెళ్లికలు వచ్చేసి అన్నం పెరిగింది కదా. అవునవును, ఇప్పుడు నీ నోట్లో ఒక పీపీ పెట్టావు అనుకో, సన్నాయప్పంలో సాబును బాబులా ఉంటావు. నీలో పెరిగింది అందం కాదురా, ఇదిగో ఈ మూట. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక మజిల్ పెరిగింది అన్నాను కదా, మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడతాం. సరే అలాగే చెప్తానులే. శుభకరణి పెళ్ళప్పుడు ఇలాంటి వాడు అడ్రావాలా? శుక్రమే సర్లేదు, కుంటేదవా. సరే సర్లే వదిలే, ఈ ఊళ్ళో చాలా మంది అవుట్ వెళ్ళే, అలా ముందుకెళ్దామండి. బాగున్నట్లు చెప్తావా ఏంటి ఇట్రా, టెన్షన్ అయిపోకు. అదు పిల్లలు చూడడానికి వెళ్ళేది ఎవరికి, నాకా నీకా? నీకే. మరి నువ్వెందుకు ఇంత అందంగా రోజు తెలుసుకొని వచ్చావు? ఇక మీద భోజనం పెట్టుకొస్తానులే, ఈ ఒక్కసారి క్షమించు రా బండి. కేసా కేసా ఒక ఐడియా, ఏంటి సార్? నేను బండి తోస్తాను, మీరు బండి తల్లి స్టైల్ చేసి అమ్మాయి మీరు బోకే చేయొచ్చు. కాళ్ళు సరిగ్గా ఉన్న నేనే బ్రేక్ ఏదో యాక్సిడెంట్ ఏదో అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలా క్రాస్ లెక్స్ ఉన్న నువ్వెలా డ్రైవ్ చేస్తావరా? ఫోటోలు దండలు పడిపోతాయి, మర్యాదగా వెనకాల కూర్చో. రాను మీరు టార్చ్ తట్టుకోలేకపోతున్నాను. ఏంట్రా ఈ బండి ఎందుకు తీసుకొచ్చావు? పోయినసారి పిల్లలు చూడడానికి వెళ్ళినప్పుడు ఈ బండి సెంటిమెంట్ గా వర్కౌట్ అవ్వలేదన్నాను. ఈ బండి ఏదో లోటు ఉంది. నీ పార్సల్ మీద ఒట్టే చెప్పు, ఈ బండిలోనా లోటు ఉంది? బండిలోనే లోటు, ఎవరైనా అడుగు, నాలోనే లోటు. అరే అడగడానికి టైం లేదు రా, లోపలికి కూర్చోరా, లోపలికి. డోర్ ఎవరు నీ బాబు తెలుస్తారా? ఇదొకటా ఆడలేక మధ్యలో ఓడనట్టుంది, లోపలికి. అలాగే అలాగే కాళ్ళు నాలుగు మడిచి లోపల పెట్టు, నీ కోసం స్పెషల్ గా ఓ బండి తయారు చేయించాలి రా. చూడు చూడు చూడు, ఈ బండిలో కూర్చుంటే రోడ్డే కనపడలేదు. రే అది నిటారుగా కూర్చున్న వాళ్ళకే కనిపిస్తుంది, నువ్వు లోయర్ బెట్ లో ఉన్నావు నీకెలా కనిపిస్తుంది? ఈ కార్ లో ఏసీ లేదు, ఫ్యాన్ కూడా లేదు, వెళ్ళే వరకు ఫ్రెష్ గా ఉండదు. అయ్యయ్యో ఎఫ్ఎం రేడియో లాగా ఆపకుండా మాట్లాడి చంపుతున్నావు కదరా. ఏంట్రా ఎందుకు రాపమన్నా? కూలింగ్ గ్లాస్ మర్చిపోయాను. ఇప్పుడు ఎందుకు రావి? స్టైల్ గా ఉండదు. ఓరి సుందరంగా, ఇప్పటికే నేను కుంటోడు అంటున్నారు, కూనోడు అంటున్నారు, కూలింగ్ గ్లాస్ కూడా పెడితే గుడ్డోడు అని కూడా అంటారా? అయితే నీ అద్దె లోపల పెట్టు. ఇవి లేకుండా ఎలా డ్రైవ్ చేస్తానో ఏమిటో. అది కాదురా, ఆ పిల్ల నువ్వు నచ్చలేదు అంటుంది. మరా పిల్లకి నేను నచ్చనా? చెన్నా రెచ్చిపోకయ్యా సిసిందిలా
కవల పిల్లల నీతోనే తట్టుకోలేకపోతుంటే నీలాంటి వాడు మరో ఇద్దరు వదునాయన. సింహం కాళ్ళు దెబ్బతిన్నా దాని గర్జన మాత్రం తగ్గదు. సింహం అమ్మాయి వాళ్ళు ఇల్లొస్తుంది, ఎక్కువగా మాట్లాడమంటే సింహం గ్రామ సింహం అయిపోతుంది. చంటి అమ్మాయి వాళ్ళు ఇల్లొచ్చింది దిగు. అయ్యో ఏంటి కేశవ, ఇది ఇల్లు ఇంత చిన్నదిగా ఉంది, ఒక పసుపు రూ బాల్కనీ ఏది లేదు. రే అనువు గాని చోటు అధికులమన రాదు, కొంచెం ఉండుటెల్లా కుదువు కాదు, మూసుకో. నీ పిచ్చి ప్రశ్నతో నన్ను చంపకు, నాకు అర్జెంట్గా వస్తుంది, నేను వెళ్ళాలి. ఒక్క నిమిషం, మొహం కాస్త తుడుచుకోరా. నా ముఖానికి తక్కువ పౌడర్ ఎక్కువైందా? లేదు, చాలా తక్కువైంది. మండకి సున్నం కొట్టినట్టుంది, తుడుచుకోరా. ఇది కసూయ అయ్యగారు, అయ్యగారు ఇట్లా ఎవరు లేరా? కిరణ కొడుకు కిష్టయ్య, ఎవరనుకున్నావా నీ కూతురు చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకయ్యా? ఇద్దరు పెళ్లి కొడుకు, నేను అప్పుడే అనుకున్నా. అచ్చరే పెళ్లి కొడుకు వచ్చేసాడు, ముస్తుడని కొడుకు పొమ్మన్నాడు, పెళ్లి కొడుకు కనుక రమ్మంటున్నాడు. అసలు అతను ఎవరుకుంటున్నాడు? అవును, నువ్వు చేతులు ఒప్పుకుంటూ స్టైల్ గా వచ్చుంటే నేను పెళ్లి కొడుకు అనుకునేవారు. నువ్వు కొంగు చేప అడుకునే వాళ్ళు వచ్చా అందుకే అనుకున్నా. పౌడర్ తగ్గించమన్నా నాలుగు సోప్ యూజ్ చేయొద్దన్నావు, అందుకే ముస్తాడు అనుకున్నాడు. సరే సరే కోపడకుండా నీ కుడిగా లోపల పెట్టి పద. జాంగ్రీ సార్, తమ్ముడు పేరేంటి? నాకు తమ్ముడు ఎవడు లేడు, నేను ఒక్కనే. ఏయ్ ఆయన నిన్ను అడుగుతున్నారు. ఆ చంటి, అది వీడి పిలిచే పేరు. నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. ఇది ఎప్పుడు పెట్టుకున్నావు? నేను ముస్తాడు అనుకున్నాడుగా. ఆ తర్వాత త్రిషా, అమ్మా త్రిషా త్వరగా రామా, రామా. త్రిషా పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఏమయ్యా సగం పిల్ల వచ్చింది, మిగతా సగం పిల్ల ఎక్కడ? అమ్మా త్రిషా పెళ్లి కొడుకుని బాగా చూసుకో. ఒకే కూతురే గారాభంగా పెంచాం. గారాభంగా కాదు, గార్ధమలా పెంచారు. నీకేం ద్రోహం చేశారా? చిన్నపిల్ల అని చెప్పారు, మరి ఇంత చిన్నపిల్లని నేను అనుకోలేదు. అయ్యో సొంతపడి ఎలాంటి అఘాయిత్యం చేసుకోకమ్మా. ఏమైంది చూడ్డానికి ఒంటిలో ఉన్నాడు, పైగా ఎత్త పళ్ళు కూడాను, వాడికి నన్ను ఇచ్చి చేసే బదులు ఏ పాటు పడ్డ నూతులు తోసేనన్నా. పర్సనాలిటీకి తగ్గ పెళ్లి కొడుకు దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను. ఎవరుకున్నారు అసలు?
టిన్ బీర్ సైజులో ఉండి నీ కూతురు చాలా ఓవర్గా మాట్లాడుతుంది. ఈ గున్న ఎరిగి నీ కూతురు తెలుసుంటే నేను మా తండ్రి తీసుకొచ్చేవాడిని కాదు. అరే వదిలేవయ్యా, మా అమ్మాయి కొంచెం కోపం ఎక్కువ. త్రిష పర్సనాలిటీ దగ్గరంటూ త్రిష త్రిష ఈ పేరు వినే కూతురు పడ్డానయ్యా. మీరిద్దరూ కలిసి ఏమైనా ప్రపంచ సంధనం ఉత్పత్తి చేస్తాం అనుకుంటున్నారా? మా అమ్మాయి తగ్గ సంబంధం చూసి కాస్త పుణ్యం కట్టుకోండి. మీ అమ్మాయికి తగ్గ సంబంధమే కదా, ఉండండి చెప్తాను. ఇదిగో ఇదిగో ఇంట్లో కూర్చోబెట్టి ఊరూరు తెప్పండి, మరో మురుగుది దొరకపాడు. చంటి ఎలా చంటి, పిల్లలు చూసి వచ్చావా? నచ్చిందా? ఎలాంటి సంబంధం? పెద్ద సంబంధమా? చిన్న సంబంధం. ఏంటి ఏడు అగ్గిపెట్టి సై చూపించాడుతున్నాడు? రే ఏంట్రా నీ పాటికి చిన్న సైజు చూపించొచ్చు కూర్చున్నావు, ఆస్తి లేదా? నువ్వు ఒకదే మంగమ్మా, ఆ పిల్ల సెల్ ఫోన్ సైజ్ ఉంటుంది, కానీ దాని పొగరు సాటిలైట్ టవర్ ఉంటుంది. ఈ కేసు ఉన్న మీ పిల్లలు చూడడానికి వెళ్ళడం వల్ల ఒక రోజు బిజినెస్ పోయింది. నాకు తెలుసురా, ఈ కేశవా ఇలాంటిది ఏదో ఒకటి చేస్తాడని. నువ్వేం చేస్తావంటే వెంటనే నీ మొహాన్ని అందంగా ఓ ఫోటో తీసి వాడి చేతికి ఇచ్చాయి, వాడు ఆ ఫోటో ఉంచుకుని అమ్మాయిల కోసం అల్లండి. ఫోటో గనక నచ్చిందంటే మనమే వెళ్ళి చూసొద్దాం అమ్మాయిని. ఈ మొహాన్ని ఫోటో కూడా తీసి చూపించాలా? ఎందుకురా విసుక్కుంటావు, మంచి అమ్మాయి దొరకాలంటే 40 ఊళ్ళు కూడా తిరగొచ్చని అన్నారు. ఎవరన్నారు? నేనే అన్నాను అనుకోరా. నువ్వు ఒకదానివి మంగమ్మా. నేను ఇంతవరకు చూసిన అమ్మాయిలందరూ చాలా అందంగా ఉన్నారు, నాకు బాగా నచ్చారు. వాళ్ళు నన్ను వద్దనడానికి ముందే నేనే వాళ్ళ మొహం సర్లేదు, కళ్ళు సర్లేవని ఏదో ఒక కారణం చెప్పి నాకు నచ్చలేదు అనేవాడిని. కానీ ఈరోజు చూసిన పిల్ల చాలా పొట్టిగా ఉంది, చెప్పుకోదా గంధం లేదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండగలవని ఆలోచిస్తున్నప్పుడు అమ్మాయి ఈ కూరని పెళ్లి చేసుకోనని అది ఆర్భాటం చేసింది. నాకంటే నీచంగా ఉన్న వాళ్ళకే నేను నచ్చలేదు మంగమ్మా. ఇంకెప్పుడు పిల్లలు చూడడానికి వెళ్ళను మంగమ్మా. రే చంటి, ఎందుకు రా ఏడుస్తావు? నీకేం తక్కువరా? ఇలా చూడు, నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, నీ మంచి మనసుకి ఒక అందమైన పిల్ల దొరుకుతుంది, చూస్తూ ఉండు. అవునరా, నిన్నెవరూ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నీ మనసును అర్థం చేసుకుని మహారాణి లాంటి పిల్ల నిన్నే పెళ్లి చేసుకుంటానని వచ్చి నుంచుంటుంది చూడరా, ఏడవకరా. హలో హలో హలో, నాకు వచ్చిన ఫోన్ నువ్వు అటెండ్ చేస్తే ఆయన మాట్లాడరు. ఏమంటావు? పోలీస్ వాడైనా మీ నాన్న కదా, ఈ సాలరీట్ వదిలే. నీతో ఎన్నిసార్లు చెప్పాను ఆ కార్తీక్ గారితో మాట్లాడకూడదని. ఇక్కడే కాబమ్మ, ఓ డైరీలో నోట్ చేసి ఉంచాను. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడకూడదన్నావు, అన్నిసార్లు డైరీలో నోట్ చేసి ఉంచాను. నీతో మాట్లాడే ప్రయోజనం లేదు, వాడిని పట్టుకుని లోపలేస్తేనే ప్రాబ్లం తీరుతుంది. సార్, ఈఎస్పీ గారు పిలుస్తున్నారు. సార్, నీ కొడుకు వల్ల మా ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అన్నీ పుణ్యం తెలియని నా కూతుర్ని మాయ మాటలు చెప్పి వల్ల వేసుకున్నాడు. గొప్పింటి అమ్మాయి కోట్లగా వస్తే ధనవంతులు అయిపోవచ్చానేగా. నాకు ఉద్దేశం లేదు సార్. షట్ అప్. Thank you.
ప్రిన్సిపల్ దగ్గర చూపించు నా దగ్గర వద్దు I love you, Priya. Love you very much. చూడా గోల గున్నదేలా అది వంట గున్న సమ్మ గున్నదే ఎందు చేత
చెప్తే అర్థం చేసుకోరా. ఆఫీస్కు పిలిపించి ఆ డిఎస్పీ నాయుడు గారు మీ నాన్నగారిని నోటుకు వచ్చినట్టు తిట్టారట తెలుసా? ఉద్యోగం వదిలేసి వచ్చేయమని చెప్పు. టైప్ చేయడం తెలుసుగా, ఆ సంపాదనతో హ్యాపీగా బతకొచ్చు. ఏంటి ఉద్దేశం? మంచి కొడుకునే కన్నావు, నాకే బుద్ధి చెప్తున్నాడు. రై, టైప్ కొట్టుకుని బతకక్కర్లేదురా. ఏదో ఒక బిల్డింగ్ లో వాచ్మెన్ ఉద్యోగం చేసినా నేను బతకగలను. చూడు, ఆ డిఎస్పి మహాకిరాతకుడు, వాడు నిన్న ఏమైనా చేస్తే నేనేం చేయగలం? నన్నేం చేయలేక కదా మిమ్మల్ని తిడుతున్నాడు. పెళ్ళైతే అన్ని సర్దుకుంటాలే. నువ్వు ఆ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డా, ఆ డిఎస్పీ కొన్న పవర్ కి డబ్బుకి మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి ఒప్పుకోర్రా. ఆయన ఒప్పుకోకపోతే మాకేంటి? రే కార్తీక్, నా మాట వినరా. ఇందులో ఏ జోక్యం వద్దు. అమ్మో, నా మొహం చూడడానికి నాకే భయంగా ఉంది. పళ్ళకొచ్చి ఎత్తుగా ఉన్నాయి, రెండింటిలు పెరిగాయి. ఇదేరా అందం అప్పుడే చెప్పాను కదా, అలాగే జరిగింది. మా నాన్న సర్టిఫికేట్స్ అన్ని తీసుకొచ్చి నన్ను విమెన్స్ కాలేజ్ లో చేర్చాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, బస్ స్టాప్ పక్క నుంచి మాట్లాడుతున్నాను. ఇకపైన మనం ప్రతిరోజు మీట్ అవడం చాలా కష్టం. విమెన్స్ కాలేజ్ కదా, నేను వస్తానులే. రాలా, అప్పుడే ఈ కాలేజీ కూడా వద్దని విదేశాలకి పంపడానికి కరెక్ట్ గా ఉంటుంది. అంటే నిన్ను చూడకూడదు అంటావా? అలా అని నేను అన్నానా? డైలీ మార్నింగ్ నేనే నీకు ఫోన్ చేస్తాను. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నేను ఒక నంబర్ ఇస్తాను. ఈ నంబర్ వచ్చా? ఓ, ధారాళంగా ఇవ్వండి. ఈ బూత్ పెట్టిన లవర్స్ కోసం కదా. ప్రపంచంలోనే ఇన్కమింగ్ కాల్స్ వచ్చే ఏకైక బూత్ ఇదే, అది ఫ్రీగా. ఏదైనా మెసేజ్ ఉంటే పాస్ చేయి, అతను నాకు చెప్తాడు. ఇది ఎస్టీడి బూత్, ఓనర్తో మాట్లాడతావా? హలో, అందరూ నన్ను పిలిచేది చంటి చంటి అని, కానీ నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్. నిన్ను నువ్వు ఎలాగైనా పిలుచుకో, ముందు ఫోన్ నెంబర్ ఇవ్వు. 333333. బూత్ 8:30 పైన ఖాళీగా ఉంటుంది. మీరు ఏ లో మ్యాటర్ అని చెప్పండి, నేను వెంటనే పాస్ చేస్తాను. ఒక మెయిన్ మ్యాటర్, ఈ విషయం డిఎస్పి గారికి తెలియనివ్వకండి. తెలిస్తే నా షేపులు మార్చేస్తారు. ఆల్రెడీ ఆ భగవంతు నా షేపులు మార్చి పంపించాడు. చాలా లవ్లీగా మాట్లాడుతున్నారు. చండి, ముందు షాప్ మూసేసి ఎక్కడికైనా పారిపోరా. ఏ వేరే జైలు నుంచి రిలీజ్ అయ్యాడరా? అలాగా వాడు తినగా నీ కోసం ఎక్కడికి వస్తాడు? బయలుదేరు బయలుదేరు. వాడు జైలు నుంచి వస్తే నాకేంటి? ఏంటో నీ ధైర్యం? ఊళ్ళో అందరూ వాడు చూసి భయపడుతూ ఉంటే నువ్వే కదా వాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జైలుకి పంపించావు. ఇప్పుడు జైలు నుంచి వచ్చి నేను కొట్టకుండా ఊరికి వదిలిపెడతాడా? లేవరాలే, ఎందుకు భయపడతావు? స్నానానికి వెళ్ళి అమ్మని బలాత్కారం చేశాడు, అది చూసి కూడా చూడండి చెప్పడానికి నేనే పిరికివాడిని కాదు. నువ్వు ధైర్యశాలను ఒప్పుకుంటా కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా. తగిలించు. ఇబ్బు, దీనికి కూడా నీకు సహాయం కావాలి. బయలుదేరా బయలుదేరు, తొందరగా. అన్నట్టు కేసవ, మనం వెళ్ళిపోతే ఈ ఊరు ఆడపిల్లల్ని ఎవరు కాపాడతారు? వాడు ఇప్పుడు మా నూరు అమ్మాయిని కన్నీతో చూశాడు, చీల్చి చండాడి పడిపోతారా? శక్తి మళ్ళా మాట్లాడుతున్నావురా, వాడు వచ్చాడంటే నేను శక్తి హీనుడు చేసేస్తాడరా. అయ్యో, ఎందుకు ఇలా భయపడుతున్నావు? మన మగవాళ్ళం కదా. అవును, మరి ఊరి విధవా, ఏరా ఆడవాళ్ళ శీలాలను కాపాడతానని నా శీలాన్ని పోగొట్టేలా ఉన్నావు కదా. నా షట్టర్ నేను మూసేశాను, నీ షట్టర్ నువ్వు మూసేయి. లాగు వస్తాను. ఒక వారం ఈ కొట్టు బంద్, షాప్ అమ్మేశాను కూడా బోర్డు పెట్టుకో. వస్తాను. వాడు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే రక్తం ఏరులై పారుతుంది. నేను భద్రాచలం తిరుపతి ఒక రౌండ్ వేసి వస్తాను. చూడు, భద్రాచలం తిరుపతి వెళ్ళేది వాడి కోసం. వాడికి ప్రాణాల మీద ఆశుంటే నీ తిరిగి వచ్చేలోకి ఎక్కడికైనా పారిపోమని చెప్పు. సరే, నీ మాట వినకుండా నా కంట పడ్డాడు. తర్వాత నీకే తెలుసు, ఈ ఊరంతా వచ్చిన నన్ను కంట్రోల్ చేయలేరు. వాడిని మొక్కలు మొక్కలు చేసి కాకులు కట్టకి శాంతించరా, శాంతించు. ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? బయలుదేరు, వర్షం కూడా తగ్గిపోయించు సార్. మీరన్నా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు, నీకు నూరేళ్ళు, కొంచెం లావయ్యావు. కాఫీ తారా? కూడ్రీకో. వేరే వేరే వాడిని కొట్టడం పాపం. వేరే వదిలే, వేరే వదిలే, వేరే 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 పాపం. చండి, వడుగులే, వేరే వాడిని చేయకు, వేరే వడుగులే, ప్లీజ్ వదిలే అన్నా.
ఏదో తెలియక పోలీసులకు చెప్పాడు, ఇక మీద అలా చెప్పాడు. వాడు వచ్చి నిన్ను కొట్టాడు కదా, పోలీసులు నిన్ను అడిగినప్పుడు అలా నన్ను ఎవరు కొట్టాడని ఎందుకు అబద్ధం చెప్పా? నేనే వీడిని అలా చెప్పమని చెప్పాను, మళ్ళీ ఆ ఎదవతో గొడవ ఎందుకని. కొట్టాలని వచ్చాడు, కొట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి అనవసరంగా సమస్యను కొనిచ్చుకోవడం దానికి అంతేగా మంగమ్మ? నిన్ను ఇలా కొట్టడానికి వాడికి మనసు ఎలా ఒప్పిందిరా? అది మంగమ్మ, దుబాయ్ నుంచి మీ అబ్బాయి ఫోన్ చేశాడు. ఏమన్నాడు? వచ్చే దీపావళికి లేదా సంక్రాంతికి వస్తానన్నాడు. దీపావళికి వస్తానన్నాడా? రాని రాని, ఎప్పుడు వచ్చినా సరే ఈ తల్లిని చూడాలన్న ఆలోచన వచ్చింది చూడు. నా కూడా ఈ సెల్ ఫోన్ తీసుకొస్తాను అన్నాడు. నేనే చిచ్చి ఆ దరిద్రం వద్దు అన్నాను. అనవసరంగా మన టెలిఫోన్ పూర్తికి ఎఫెక్ట్ అవుతుంది కదా, అందుకే. అవునా కేశవ, నువ్వు కాపడం పెడుతూ ఉండు, నేను ఇడ్లీలు పెట్టేసి వస్తాను, తినేసి వెళ్ళదురు గాని. ఏం బాబు వస్తా అన్నాడా? అవును రాని రాని, చూసి ఎన్నాళ్ళు అయిందో. రామ్మోహన్ ఫోన్ చేశాను, ఎందుకు అబద్ధం చెప్పావు? ఈ అబద్ధాన్ని ఎన్నాళ్ళని చెబుతూ ఉంటావు? నేను ఎవరిని, ఊరు పేరు తెలియని అనాథని, నాకు దెబ్బలు తగిలాయని మంగమ్మ ఎంత బాధపడుతుంది. తన కొడుకు దుబాయ్ వెళ్తారని బాంబేలోనే డబ్బులన్నీ పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషయం తనకు తెలిస్తే తట్టుకుంటుందా? నేను బతుకున్నంత వరకు వాడు డబ్బులు పంపాడని ఇస్తూనే ఉంటాను, వస్తాడు వస్తాడని చెప్తూనే ఉంటాను. ఇది నేను తప్పనిపించడం లేదు. పోలీసుడు చేయొత్తావా? మొక్కలు ఎరగొడతాడా? వీరం తీసుకెళ్ళడానికి కేపీఆర్ గారు వచ్చారు. వచ్చేసారా? కేపీఆర్ మీలాంటి పొలిటీషియన్స్ వల్లే క్రిమినల్స్ పెట్టలేకపోతున్నారు. సార్, చంటి రిటర్న్ గా ఏ కంప్లైంట్ ఇవ్వలేదుగా, తను కొట్టలేదు అంటున్నాడు. నా మీద చేయొత్తాడు చాలా. వీడిని పిచ్చి కుక్కర కాల్చినాడు, కాల్చి ఉండాలి. వీరాన్ తీసుకురమ్మని చెప్పి మినిస్టర్ గారే నన్ను ఇక్కడ పంపించారు. సరే ఉంటాను. 150 ఇదిగో. అయ్యా బాబా, ఫోన్ చేసుకోవాలండి. ఫోనా? హాయ్, ఫోన్ చేయడం తెలుసా? నీకు నేనే హెల్ప్ చేయాలి. నేను చేసుకుంటానండి. చేసుకో. హలో, స్కోర్ ఎంత? 191 ఫర్ 4 టెండూల్కర్ ఎంత? 99 అవుటా? వీళ్ళ నమ్మలేకపోతున్నాం, వీళ్ళ నమ్మి బెటెల కట్టేదే. వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఫోన్ పెట్టే. ఎంత అయిందే? ముస్టాడ్ దగ్గర అంతా డబ్బు తీసుకోరా. ఇదిగా. ఏంటిది, ముస్టాడికి ముస్తే వేస్తారు, చెక్ రాసిస్తారా? ఏంటి, ఎవరైనా నిన్ను చూసి ముస్టడుగుతారా? ఏంటి రా,
కష్టపడి సంపాదించి గౌరవంగా బతుకుతున్నాడు. ముష్టి వేధవు నువ్వు వాడు కొడతావు. ఆ సంచిలో ఏమున్నారా? మూడు స్టోర్ సంచులు ఏముంటాయండి? ల్యాప్టాప్, చెక్ బుక్స్, క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్? వేయి బొబ్బులు కష్టపడి మేము ఒక పోస్ట్ కార్డు కొనలేకపోతున్నాం. ముష్టి వాడు నువ్వు క్రెడిట్ కార్డు మెయింటైన్ చేస్తున్నావురా? చంటి 1000 రూపాయలకి చిల్లరేవా? మీ సొంత ఊరి శివకాశయ్యా చూడు. 1000 రూపాయలు ఇప్పుడే నా కళ్ళారా చూస్తున్నాను. నువ్వెందుకు లాక్కున్నావు? నాది ఓపెన్ యూనివర్సిటీ. ఓ పిచ్చగాళ్ళ కనిపించే మీలో ఓ బిల్ గేట్స్ దాగున్నాడు నేను ఎప్పుడు అర్థం చేస్తాను. నీకు కొంచెం కూడా తెలియలేదురా? వచ్చే కస్టమర్స్ ఎలా ట్రీట్ చేయాలో కూడా తెలియట్లేదే. సార్ ప్లీజ్ కొంచెం బయటండి. రండి ప్లీజ్ సార్. మీ బర్త్ ప్లేస్ ప్లాట్ఫామ్ అని నాకు కన్ఫర్మ్ గా తెలిసిపోయింది, కానీ మీ రాశి నక్షత్రాలు ఏమిటో కొంచెం చెప్పండి సార్. ఎందుకో సార్, నేను ఒక మ్యారేజ్ అసెంబ్లర్ని. మీకు ఒక అమ్మాయిని పికప్ చేశాను అనుకోండి, నా బండి కొన్నాళ్ళు పరిగెడుతుంది మీరు ఇచ్చే కమిషన్తో. నాకు అందులో ఇంట్రెస్ట్ లేదండి. నాకు అదే మెయిన్ ఇంట్రెస్ట్. ఇవ్వండి నాకు. నా అత్తకూత అష్టలక్ష్మి రెడీగా ఉందండి. అష్టలక్ష్మి మీకు వర్కౌట్ కాదండి. అదిగో ఆ బస్ స్టాప్ లో ఓ సైడ్ గా కూర్చుండే కృష్ణలక్ష్మి, తనైతే మీకు ఐడియల్ గా ఉంటుంది. తనకి ఐసీఐసీ బ్యాంక్ లో అకౌంట్ ఉందండి. ఎస్ యూ కెన్ సీ. ఆ క్యారీ బ్యాగ్ నాకు ఇవ్వండి. ఎందుకు మీకు మోతపరువు? రెండు వెళ్ళం దగ్గర సెదర్కి మ్యారేజ్ చేయడం వల్ల బిగ్ అమౌంట్ దక్కింది. సరే బండితీరా. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. ఏరా, ఒరిస్సాలో గవర్నర్ పోస్ట్ నీకోసం ఖాళీగా ఉంచారా? ఎందుకలా అంటున్నావు? వచ్చి వాడి భుజం మీద చేతిరేసి మాట్లాడుతున్నారు, నాకు నచ్చలేదు. రే, ముష్టి వాళ్ళని తక్కువ అంచనా వేయకరా. వాళ్లేరా మన దేశంలో ట్యాక్స్ కట్టిన బిజినెస్ మ్యాగ్నెట్స్. కొన్నాళ్ళు పోతే వాళ్ళకంటూ ఒక నియోజకవర్గం ఎంపీ సీట్ కూడా అడగబోతున్నారా? ఓవర్ గా మాట్లాడకండి, నాకు ముక్కు మీద కోపం వస్తుంది. రే, దీన్ని ముక్కు అన్నావంటే నా నోటి నుంచి బండబుతుల స్థాయి జాగ్రత్త. ఏదో ఏ రొటేషన్ అవుతుందో దాని దాని గురించి పట్టించుకోకుండా వదిలేసారు అంతే. హలో, నేను కార్తిక్. నీ ప్రియం ఉందా సార్? ఒక్క నిమిషం సార్. ఎవరు చూసారా విజయ్? నేను కాదు. చంటి. ఏంటి నాయర్? ఏంటి చంటి? ఒక స్పెషల్ టీ. సరే పంపిస్తా. కార్తిక్, కార్తిక్ సార్ ఫోన్. ఏ నిషాల్ అస్మిక కాలింగ్ కమ్. సార్ వస్తున్నారు వస్తున్నారు. ఉదయం నుంచి కార్తిక్ సార్ 4 సార్లు ఫోన్ చేశారు, ఇది 5వ సారి. హలో, నేను నిన్ను చూడాలి. ఇప్పుడా చూడాలి? ఇంకాసేపట్లో కాలేజ్ బస్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను. హలో. ఏంట్రా? థ్యాంక్ యూ. కాలేజ్ బస్ రావడానికి ఇంకా 2 నిమిషాలు పడుతుంది, మీరు బైక్ తీసుకొని త్వరగా వచ్చేసేయండి. ఊరుకోండి, పొద్దు నుంచి ఇన్స్టాల్ చేశారు, మీరు వచ్చేయండి, నేను ఆపుతాను. ఎందుకు? ఊరుకోండి, మీరు వెళ్ళి బస్ స్టాండ్ ఉంచండి. మీ ఫ్రెండ్స్ తప్పుకు అనుకుంటారు, నేను వచ్చి పిలుస్తాగా. ఏంటిది రాను రాను ఈ కాల పిల్లలకి లవ్ మీద మర్యాద లేకుండా పోయింది. కార్తిక్ గారు ఒకవేళ ఆర్డినరీగా ఉంటారేమో. ఏమైనా నాకంటే అందంగా ఉండుండర్లే. ఏంట్రా ఇది అన్యాయంగా ఉంది? ఒక మనిషి గొరిల్లా, ఒక మనీషా కోయిరాలు పికప్ చేస్తుంటే ఇక నేను ఈ ఊళ్ళో మ్యారేజ్ అసెంబ్లర్ గా ఉండి ఏం పీకినట్టు? తప్పుగా అనుకోకుండా ఫోన్ వచ్చి సైగ చేసుంటాడంటే. అంతే కదా, అయినా నాకు టెన్షన్ గా ఉంది, వెంటనే నేను బారుకు వెళ్ళాలి. నువ్వు తప్పుకు. లోకల్ అయితే ఇక్కడే మాట్లాడు, ఎస్టీడీ అయితే డబ్బాలకు పో. పవన్ కళ్యాణ్. కార్తిక్ సార్, అయ్యో అందంగా ఉన్నప్పుడే అనుకున్నాను సార్. చెయ్యండి సార్ కూర్చోండి. ప్రపంచంలోనే నన్ను పవన్ కళ్యాణ్ అనిపించిన రెండో వ్యక్తి మీరే సార్. ప్రియా, ఇదిగో తీసుకొస్తాను. నేనే వాట్సాప్ లో నుంచోమన్నాను, కాలేజ్ బస్ వచ్చినా వెళ్ళొద్దని చెప్పాను. మీరు వెళ్ళి పంపిస్తాను, ఎంతసేపైనా మాట్లాడుకోండి. నేను నాకుంట్లో ఉన్న ఇడ్లీ వడ, బోండా, మంచి అడ్డిపళ్ళు అన్ని తిని లేట్ గా వస్తాను. ఏం సో పాడుతున్నారు సార్? కుమకుమలాడుతుంది. ఏం సార్ ఈ కటింగ్? విచిత్రంగా ఉంది. ఫ్యాషనా? 1500 మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్ తీయకండి. ప్రియా, కార్ కీ కోసం ఇల్లంతా వెతుకుతున్నారు, మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళు లోపలికెళ్ళి మాట్లాడు. వాడు తిట్టేది నేనే వెళ్ళలేకపోయాను. మాకు ఫోన్ నెంబర్ ఇవ్వరా? ధారాళంగా ఇస్తాను. ఎందుకు ఇవ్వరు? మీ అమ్మకి ఇవ్వండి, మీ నాన్నకి ఇవ్వండి, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. మాకెవరికి బాయ్ ఫ్రెండ్స్ లేరు. ఎందుకు వరి అవుతారు? పెన్ తీసి నోట్ చేసుకోండి. 6 3. ఫోన్ నెంబర్ అడిగితే డోర్ నెంబర్ చెప్తారే? ఇది డోర్ నెంబర్ కాదండి, ఫోన్ నెంబర్ 3333333. అన్ని కలిపితే 6 3. ఆ నెంబర్ కి చేస్తే మీకొక
అందమైన బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు. పేరు పవన్ కళ్యాణ్. అదెవరు? నేనే. అందంగా ఉంటాడన్నారు. నన్న ఎగతాళి చేస్తున్నారు. ఈ సంవత్సరం అందరూ ఫెయిల్ అయిపోతారు. ఉళ్ళంతా పొగరే. ఎక్కడికి అర్జెంట్ గా వెళ్తున్నారు? ఫోన్ చేయాలి. ఒకతను ఐఎస్వి చేస్తున్నాడు, రెండు అలా వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం. చాలేదా? మళ్ళీ మగవాళ్ళందరికీ కుట్టుకుంటూ కలిసిపోవడం మావలేగా. మీరెవరు ఫోన్ చేయబోతున్నారు? విషయం చెప్పండి, నేను టకటక్కా వెళ్ళి చెప్పేది వచ్చేస్తాను. ఎందుకు 1.5 రూపాయలు వేస్ట్ చేసుకుంటారు? ఈ బంతికి ఒక చావనంటుంది. నేను మీట్ అవుతానని చెప్పానుగా, అంతలోని తొందర ఏంటి? ఇదేనా ఐఎస్వి? నీ పని అయ్యాక నేను లోకల్ చేసుకోవచ్చా? ఏంటి కార్తీక్? మీరన్నా పొద్దున్నా అవును డిఎస్పీ గారు అమ్మాయి. ఓ నాయుడు గారు అమ్మాయా? మీ బాబు స్టేషన్ లో నాకొకటి ఇచ్చాడు, ఇప్పుడు నేను నీకు ఇంకోటి ఇస్తాను. వెళ్ళే మీ బాబుతో చెప్పుకో. వెయ్ పోరా. పోలేదంటే? అన్నా వద్దన్నా వదిలే అన్నా. చిక్కన వీడికి శనిపడినట్టుంది, నీకు అరగంటలో హాస్పిటల్కి వెళ్తాను. అయ్యో బస్ వచ్చేసింది. నువ్వు వెళ్ళు ప్రియా. ఎవరది వీరైన అంత ధైర్యంగా కుట్టిపోతున్నాడు? మరి నా మీద చేసేసుకుంటే ఊరుకుంటారా? బదులకు 2,000 ఖర్చు పెట్టి సిటీ నుంచి బైక్ రౌడీలు పిలిపించి వాటి చెత్త కొట్టించా చూసావా? పౌరుషులో నేను బొబ్బిరి పులిని తెలుసా? అవును, ఈ కొట్లో నేను స్పెషల్ టీ అయితే సాదా టీ ఇచ్చింది ఎవరు? నేను ఇవ్వాలా? నువ్వు ఇచ్చావా? చంపేస్తాను ఎవరుకున్నారు. ఓం శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం. ఏంటమ్మా ఇది? నీ కళ్ళు కనిపించట్లేదు? శుభకార్యం కోసం నీ గుడికి వస్తే ఇలా నేరపాలు చేసావు? చూడండమ్మా, కూతురు పెళ్లి కోసం శుభలేఖలు వేయించి మొదటి శుభలేఖ పూర్తి చేయించడానికి తీసుకొచ్చాను. ఇలా చేసావే? హలో హలో ఉదయభార్ గారా? అవును. మీరు? నేను పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాను. నాది ఇక్కడ గవర్నమెంట్ జాబ్ లాంటిది. నేను ఇంకా బ్యాచిలర్ ని. పాట తర్వాత మిత్రు గారి నాతో కాసేపు మాట్లాడండి. హలో, మీ చీర బ్రహ్మాండంగా ఉంది. అయ్యో అంతలోనే పెట్టేసింది. ఇది షాపే కదా? కాదు, ఇది గుడి. నేను పూజారిని. ప్రియా ఏంటి ఇలా? అన్నికి ఒంట్లో బాగాలేదు, మందులు కులాలి. 200 ఇవ్వండి, తిరిగి ఇచ్చేస్తాను. ప్రియా కాదు, ఇది అడుక్కునే కేసు. ఏ కార్తెలా? కార్డా? అవును, కొన్ని సంవత్సరాల క్రితం పంచుల షాప్ లో పనిచేస్తున్నప్పుడు నా తల్లిదండ్రులు పంచభూతాల్లో కలిసిపోయారు. వాళ్ళ చిటాభస్వాన్ని పంచ నదిలో కలపాలని వెళ్ళిన మా అన్నయ్య కూడా నదిలో పడి చనిపోయాడు. మేము పస్తులతో అల్లాడుతున్నాం, మీ చేతనైన సాయం చేయండి. పంచభూతాలు మిమ్మల్ని ఆశీర్వదిస్తాయి అని రాసిన కార్తెలా, ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు? ఇలా అడుక్కోవడం కంటే ఎక్కడైనా ఇంటి పని చేసుకుని బతకొచ్చు. నాకు కళ్ళు కనిపించావు, ఇంటి పనులు ఎలా చేయగలను? ఇదొకట రెడీగా ఉంటాయిగా 3 పాటలు. నమో వెంకటేశ నమో తిరుమలేశ జగమే మాయా బతుకే మాయా తుల్లి తుల్లి పడుతోంది. చంపేస్తాను ఎవరుకున్నావా? మంచి పాటలు కూని చేస్తున్నారు. మీ హింస తట్టుకోలేక మన ఊరు బస్ స్టాండ్ వైపే వెళ్ళలేదు. పదా బానే నటిస్తున్నావు. ఆగాగు, చూస్తుంటే పాప అనిపిస్తుంది. నువ్వే తెలిసిన అమ్మాయిలా ఉన్నావు, కానీ నువ్వు నన్ను మోసం చేస్తే నీకు నిజంగా కళ్ళు కనిపించకపోతే ఖచ్చితంగా సాయం చేస్తాను. కానీ ఓ టెస్ట్ పెడతాను. ఒక టెస్ట్ లో పాస్ అయ్యావు. పాస్ అయ్యానా? వెయిట్ చేసి చూడు. నేను అసలు చూడనే లేనుగా. అది చూస్తానుగా నేను. పట్ట పగలు బజార్ లో ఈ పిల్లని ఏం చేస్తున్నావు? చెప్పింది నిజమేనా? టెస్ట్ చేస్తున్నాను. అవును, ఈయన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చీఫ్ డాక్టర్. టెస్ట్ చేస్తున్నట్ట టెస్ట్. రే, నువ్వు చేసే ఈ పాడు పని వల్ల నీ పళ్ళు దిగబడి పాయిజన్ అయి పాపం ఈ పాప బాల్చి తన్నేసి పరలోకానికి పోతే ఏం చేస్తావురా? వీడు నీకు చెప్తున్నాడు. ఇతను నన్ను 500 అప్పడిగాడు, ఇవ్వనే సరికి అబద్ధం చెప్తున్నాడు. ఓరి విధవా, ఒక క్షణంలో నన్ను దివాలా కొరం చేసావే. నువ్వు ఉమ్మా పెట్టిన విషయం ఈ ఊరంతా చెప్పనరా? ఎందుకంటే నువ్వు అందగాడివి, మంచివాడివి, ఎంతో తెలివైన వాడివి. ఈ ఊరు సోకానంతా
మోస్తున్న ఆదర్శవంతైన ఒంటవి. చూపు లేని అమ్మాయికి నువ్వు ఊదకర్రవే. అంధకారంలో అల్లాడుతున్న అనాథలకి నువ్వు దిక్సూచివి. నువ్వు గలగతాలో ఉంటే పేదవాడు నక్కున చేసుకుని తెలుస్తావి తెలుస్తావి తెలుస్తావు నేనేదో మనం చేసుకుంటున్నాను. వీడు సరిగ్గా నడవలేడు, తను అసలు చూడలేదు, ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారో తెలియడం లేదు. పిల్ల దొరకగానే గల్లా పెట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో చిల్లర కూడా లేదే. చంటి గడి పోయిన ఒక అకౌంట్ ఓపెన్ చేసుకో. హాయ్ మంగ, నువ్వు కూర్చున్నావు. ఓ చూపు లేని అమ్మాయికి దారి చూపిస్తూ వెళ్ళాడు ఈ సంఘసేవకుడు. మెల్లిగా రానిలే కేశవ, మా అబ్బాయితో మాట్లాడాలని ఉంది. దుబాయ్ కు ఫోన్ చేసి ఇవ్వవా? అది దుబాయ్ లో ఇప్పుడు నైట్. మీ వాడు డ్యూటీకి వెళ్ళి ఉంటాడు, మీ కోడలు మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇప్పుడు వద్దులే. తనతో కూడా మాట్లాడాలని ఆశగా ఉంది, ఫోన్ చేయరా. తప్పదా? ఏంటి ఇష్టం వచ్చినట్టు నొక్కుతున్నావు? దుబాయ్ వరకు వెళ్ళాలి కదా, మాట్లాడు. హలో, అబ్బాబా ఏదో భాషలో మాట్లాడుతున్నారా, అర్థం కాలేదు. నువ్వే చూడు. హలో, ఎయిర్టెల్, ఆర్పిజి, నోకియో, స్కైసెల్, ఎస్కూసెల్, నోబిల్ నోబిల్. ఓకే ఓకే. ఏం చెప్పిందిరా నా కోడలు? అదేం లేదు, నీ కోడలు కడుపుతో ఉందా? చాలా సంతోషంగా ఉందిరా, ఇదేనా ఎన్సెల్ చెప్పింది? అది ఏంటంటే డాక్టర్ గారు చెప్పారట రాత్రుళ్ళు ఇలాంటి ఫోన్లు వచ్చాయంటే గర్భసావం. బిడ్డ పుట్టే వరకు నీ ఫోన్ ఏం చేయను. మంచిది బాబు, మంచి వార్త చెప్పావు. కంప్యూటర్ వాయిస్ కి ఇంత కరెన్సీ వస్తుందా? ఓకే ఉండని ఉండని. నాయన మంచి స్పెషాలిటీ. అలాగే అలాగే కరెక్ట్ గా వచ్చేసావే, బాగా అలవాటు అన్నమాట. అన్నయ్య మందులు తీసుకొచ్చాను. మందులు ఇవ్వండి, పవర్ఫుల్ మందులు. కూర్చోండి కూర్చోండి. ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి వచ్చింది, చేతిలో డబ్బులు లేకుండానే మందులు తెస్తాను. చెల్లి చెప్పింది, అందుకే తీసుకొచ్చా. అవసరానికి ఉపయోగపడే డబ్బు రోడ్లో ఉన్న చెత్తతో సమానం అండి. తమరు చంటి పవన్ కళ్యాణ్. ఏం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ జాబ్ లాగా ఎస్టీటీ పుత్రుని అడుగుతున్నాను. అదృష్టవంతులు, కూసున్న సాటే నాలుగు డబ్బులు సంపాదిస్తున్నారు. మమ్మల్ని చూడండి, నా నాగసాట్లు పడుతున్నాం, అయినా నాలుగు డబ్బులు కలసోవటం లేదు. ప్రజల్ని సంతోష పెట్టేవాళ్ళు బాధపడకూడదండి. నన్ను కూడా జమ్మి సర్కస్ లో పిలిచారు, నాకు ఏ ఐటమో తెలియదు అన్నాను. మీరే ఒక పెద్ద ఐటమ్, ప్రతి షోలో ఒక రౌండ్ వేయండి చాలు అన్నారు. కష్టపడకుండా డబ్బు తీసుకోవచ్చా, నేను రాను అనేశాను. మీరు సైకిల్ తొక్కుతూనే అన్ని పనులు చేస్తారని ఊరు వాడు అంటున్నారు. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు గొప్ప వాళ్ళు అవుతారు. అంత పెద్ద ఆశలేవు లేవు, కట్టపడి నాలుగు డబ్బులు సంపాదించి దీని కళ్ళు ఆపరేషన్ చేయించాలా, తర్వాత నేనేమైనా పర్లా. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. వస్తారండి. మనోర్ తిరునాడు వస్తుంది, మీరు కాస్త బలంగా తయారవ్వండి, ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను. అయ్యా నాకెందుకు టానిక్, తీసుకోండి. వస్తానండి వస్తాను. చాలా మంచోళ్ళగా ఉన్నాడు. ఏమంటా? ఓ నా పిల్లంట, నీకు నాకు చెల్లంట, టాం టాం టాం, ఏ టాం టాం టాం. నేను కుట్రదని కూర్చోమన్నాను, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? అదో పెద్ద చందనా జ్యువెలర్స్ ఫస్ట్ ఆఫర్ నాలుగు ప్రసిద్ధి అనగానే జనం ఎగబడుతున్నారు. నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ టీ తాగడానికి కూడా చెల్లలేదు తెలుసా, అందుకే ఇక్కడికి వచ్చేసాను. కొట్టిన అష్టం చూసుకుంటాడు పా. కేశవ కుట్టిన అమ్మూరు వదిలేసా, పిల్లతో కలిసిపోయాడు, ఏమైంది అడుగు. అవును అదో మిలిటరీ సీక్రెట్, నా ద్వారా అడిగించాలా, నువ్వే అడగచ్చు కదా. ఏమైందిరా కేశవ? కంటి చూపు లేదనే కానీ కమల చాలా మంచమే, అందుకే తీసుకెళ్ళి వదిలేసొచ్చాడు. రే చంటి, ఆ పిల్లంటే లవ్వా. రే ఆ చూపు లేని పిల్ల మీద నీ చూపు పడిందట్రా, జాగ్రత్త రా జాగ్రత్త. మరీ బెండవుకు గొంగళి పురుగు అయిపోతావు. ఇదిగో చూడు, నీకు గనక నేను మ్యారేజ్ చేశానే అనుకో, బెస్ట్ మ్యారేజ్ అసెంబ్లర్ అని రాష్ట్రపతి అవార్డే కొట్టేస్తారా. ఎంతైనా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, దాని ఒక స్ట్రీట్ డాన్సర్, పర్వాలేదు అడ్జస్ట్ చేసుకుంటానులే. నాయరు చూసా, వీడి వీపు మీద ఉన్నది కణితి కాదు, 5 కిలోల కొవ్వు. నాయరు కుడుచుడు, నా కుడుచుడు, కాలు పెట్టిన వేళ విశేషం. కలకల్లాడుతోంది కలకల్లాడుతోంది, కానీ కాసులు కలకల్లా రాలవు. ఏ కొత్త స్కీమ్ అనౌన్స్ చేశాను కదా. ఏ స్కీమ్? ఒక లోకల్ చేస్తే ఒక ఎస్టీడి ఫ్రీ. తిరుగుతున్న భూమిలోన ఎందరో స్వాములయ్యా, ఎవరైనా ఒక్క స్వామి ఆదుకోగా రారయ్యా, చుట్టూ ఉన్న జనులారా ఈలేవయ్యన్రా, కాలుతున్న పొట్ట కోసం చిల్లరే వేయండిరా.
గుడి ఒకటి కడతాను చూడవే, అందులోన దేవతగా కొలువుండి ఏలవే, షజహాను కట్టాడులే తాజుమహలు ప్రేమకై, ప్రాణమైన ఇస్తానులే మన ప్రేమ కోసమై, తారలనే దూసుకొచ్చి ఇవ్వన, కొడుగల్లే నీకు నీడనివ్వన, తామరలే కోసుకొచ్చి ఇవ్వన, చామంతి బుగ్గ నేను అవ్వన, గుణమవి గుగురులోన కోకిలమ్మ పాటవే, గుడుమలి తోటలోన సన్నజాజి పువ్వులే, ప్రేమకై గుడి ఒక అందులోన దేవతగా కొలువుండి ఏలవే. లాగను ఉంటే తావిలాగానే ఉంటా, మన జంట బలపింటా దివెలుక బలినే, ఉన్న మేని వైతే వెన్నలేనేనవుతా, మన ప్రేమ వెలుగుతో జగతి నిండలినే, నా ప్రేమ మాల కట్టి తీసుకొచ్చి నీ మెడలో వేసి నేను మురియన, ఓ చెలియా నీ మనసును నే గెలువగా ఏమైనా చేస్తాను లే, ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోన దేవతగా కొలువుండి ఏలవే, షజహాన్ కట్టాడులే తాజుమహలు ప్రేమకై, ప్రాణమైన ఇస్తానులే మన ప్రేమ కోసమై. వెనక చుట్టే ఏ ఎన్నారు, అందనంత ఎత్తు ఉన్న అమిత బచ్చనులే, ఆటల్లోన పాటల్లోన మెగస్టారు నేనే, అసలుకు నా పేరు పవన్ కళ్యాణులే, పూలంగా వేసుకున్న రామచిలక పూలాగా నిన్ను నేను చూసుకుంటా, ఓ సఖియా నీ కంటి పాప నేనవన, నీ పాపను నేనవన, ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోన దేవతగా కొలువుండి ఏలవే, షాజహాన్ కట్టాడులే తాజ్మహలు ప్రేమకై, ప్రాణమైన ఇస్తానులే మన ప్రేమ కోసమై, ప్రేమకై గుడి ఒకటి కడతాను చూడవే, అందులోన దేవతగా కొలువుండి ఏలవే. అనుకోడు, ఏం దిగులు పడుకు, అదిగో చంటే వచ్చేసాడు, రా, ఏంటి అన్నం తిన్నాడు కూడా రాలేదు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, కుట్లు మూసేస్తారు కదా, అందుకే ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళాను, ఏంటి రా కిరాణా సామాన్లు తీసుకొచ్చావు, అన్ని ఉన్నాయిగా ఇంట్లో, ఇప్పుడు కొత్తగా ఇంకో మనిషి వచ్చి చేరింది కదా, అవునవును అందుకు తీసుకొచ్చావా, ఏంటిరా పువ్వులను చేరి తీసుకొచ్చావు, ఈ వయసులో నాకు బాగుంటుందా, కమలా నీకోసం చీరలు అవి తీసుకొచ్చాడు తండ్రి, ఇవన్నీ నీకు, ఈ చీరలన్నీ నాకు, ఈ వాటర్ చీర మాత్రం ఇవ్వను,
దుబాయ్ నుంచి మీ అబ్బాయి డబ్బులు పంపాడు. పంపించాడా? నా బిడ్డమ్మా కమలా, నేను ఎదురుగా ఉన్న బంగ్లాలో ఉంటాను, నీకు నన్ను చూడాలనిపిస్తే. ఏంటి? అదే, నీకు బోర్ కొడితే చంటి అనిపిలు, చకచకా వచ్చేస్తాను, మనం మాట్లాడుకుంటూ ఉండొచ్చు. గుడ్ నైట్. చూడు చూడు, సంతోషంతో. ఏంట్రా అది? నేడ్రా దాన్ని చూసి భయపడుతున్నావు? అది మరీ చండాలంగా ఉంటాను. నేడంటే అలాగే ఉంటది. నువ్వు రామ్మా లోపలికి వెళ్దాం రా. నా నేడు ఎంత భయంకరంగా ఉంటుంది ఏంటి, జూరాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా. రేపటి నుంచి నా నడక స్టైల్ మార్చాలి. పట్ట కానుకలు ఏమిస్తున్నారో ముందుగానే చెప్తే బాగుంటుంది అన్నయ్య గారు. నాయుడు గారు సంపాదించిన ఆస్తి అంతా పాపకే, అందువల్ల పెళ్లి వైభవంగానే జరిపిస్తారు. ప్రియా, టైం అయింది. ఏంటి బామ్మ ఆ సోడా బుడ్డికి నమస్కారం పెట్టి బూస్టర్ బజ్జీలు ఇవ్వాలా? నా వల్ల కాదు. ఏయ్, అది నా పని కాదు, మీ నాన్నగారి పని. అవును, ఎక్కడా నీ లవర్ ఇంకా రాలేదు, బయలుదేరి 15 నిమిషాలు అయిందన్నాడు. ఓ, ఓల్డ్ బైక్ లో వస్తున్నాడా? అదే అదే. వచ్చేసాడు వచ్చేసాడు. అయ్యయ్యో, ఏమిటి కార్తీక్, తాంబూలాలు మార్చుకునే టైంకి సడన్ గా వచ్చి నుంచున్నావు? నువ్వు ప్రియా ఒకరినొకరు లవ్ చేసుకున్నట్టు తెలిస్తే ఈ అబ్బాయి దాని మెళ్ళో తాళి కడతాడా? ఇలా చూడు, నువ్వు లవ్ చేసే అమ్మాయి జీవితం బాగుండాలని నువ్వు కోరుకోవాలి కదా. ఇలాంటి బెదిరింపులన్నీ మీ పని వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఏంటి, అతను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? తెలీదా? నాకు కాబోయే భార్య అని ఇవన్నీ తీసుకొని బయటకు వెళ్ళండి. ఏమిటండి ఇది, మీదెంతో గౌరవమైన కుటుంబం అన్నారు, ఇలాంటి చెడు నడతగల అమ్మాయిని మా అబ్బాయి కట్టుబెట్టాలని చూసారా? ఓకే, తర్వాత ఫోన్ చేస్తాను. సార్, మీ అబ్బాయిని రేపు. సార్, మా అబ్బాయిని వదిలిపెట్టండి అని అనడానికి రాలేదు, వదిలిపెట్టద్దు అని చెప్పడానికి వచ్చాను. మీ మనసుకి అలా చేయాలనిపిస్తే అలా చేయండి సార్. కార్తీక్ మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో తొయ్యాలని చూస్తున్నారు. నేను అది లవ్ చేస్తున్న విషయం కోర్టులో చెప్పాల్సి వస్తుంది. ఏంటి చెప్పాలా? ఏయ్, వాడిని తీసిపోయా. అంటే రోజు రోజుకి వంగిపోతున్నావు. దీన్ని కొలిమిలో పెట్టి సాగదీంచుకుంటారు కానీ నీ కప్పు తట్టుకోలేక పారిపోయింది. నీ పెళ్ళాం దాన్ని వెతికి తెచ్చుకో. పర్రా, దీని మానికి పెళ్లి పెళ్ళాం. మీరు ఇక్కడే ఉన్నారా? కమల ఇటు కమల, నేను ఆరేస్తాను. అతను మీరేదో వంకరగా ఉన్నట్టు. ఆటోదాన్ని కుళ్ళిపోతారా? ఈ ఊళ్ళోనే నేనే కాస్త హైట్ ఎక్కువ, 6-6.5 అడుగులు ఉంటాను. ఎవరిని చూసినా కాస్త వంగి అడుగుతా నడుస్తాను. అది అర్థం కావట్లేదు ఇద్దరిద్దరు పేదవాళ్ళకి. నేను కాస్త తెల్లగా ఉంటానా? తెల్లగా అంటే? తెల్లగా అంటే తెలీదా? పాలు రంగండి. ఆఫ్ వైట్. నాకెలా తెలుస్తుంది? నేను కామాక్షమ్మకు మొక్కుకున్నాను, నీకు 1000 కళ్ళు ఉన్నాయి కదా, కమలకి 2 కళ్ళు ఇవ్వు అని. నువ్వు దిగులు పడకు, తప్పకుండా ఇస్తుంది. నువ్వు ఇంట్లో ఉంటే దీన్నే తలుచుకుని బాధపడుతూ ఉంటావు. రేపే ఎస్టీడీ కొట్టుకొచ్చి కూర్చో. ఏమంగమ్మా? అవునవును, కమలకి సంతోషంగా ఉంటది. అది మాత్రమే కాదు, పక్కనే ఉంటే. ఎందుకు నానుస్తావు? కమల కొట్లో ఉంటే నేను బయటకు వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్ళక్కర్లేదుగా. అది సరే, నీళ్ళు అడిగావు నీకా కమలక? నీళ్ళు ఎవరు అడిగారు? నేను ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వచ్చావా? పార్వతి పరమ శివ పుత్ర కుమారస్వామి. ఏయ్, లిఫ్ట్ లిఫ్ట్ ఇక లిఫ్ట్. ఇదిగా కుమారస్వామి ఉన్నారు. నెమనుంది, బాగా దండం పెట్టుకో. పాపం బ్లైండ్ బ్లైండ్. బాగా దండం పెట్టుకున్నావా? కూర్చో.
నీ ముందుందే అదే ఫోను పుట్టుకొచ్చాడు. ఇక్కడ ఫోన్ చేయడానికి వచ్చేవాళ్ళు కొందరు వాళ్లే ఫోన్ చేసుకుంటారు, కొంతమందికి ఫోన్ చేయడమే తెలియదు. అప్పుడేం చేయాలి? ముందు ఫోన్ చేయడం నేర్చుకుని తర్వాత వచ్చి ఫోన్ చేయండి అని చెప్పాలి. కొప్ప ముంచేలా ఉన్నావే, వాళ్ళకి మనమే ఫోన్ చేసి ఇవ్వాలి. ఫోన్ ఎలా చేయాలో నేర్పించనా? కమలా, నేను నీ చెయ్యి తాకొచ్చా? ఎస్టీడీ బూత్ రన్ చేయడానికి మాక్సిమం క్వాలిఫికేషన్ చూపుడు వేలుంటే నెంబర్లు నొక్కాలో నేర్పించరా? ఇవే బటన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 0. ఇప్పుడు 5 పైన మచ్చలాగా ఒక గుర్తుంటుంది, దాని చుట్టూనే అన్ని నెంబర్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఫర్ బ్లైండ్స్. ఫోన్ చేయాలంటే రిసీవ్ తీసి చెవి దగ్గర ఉంచుకోవాలి. తుమ్మిన పూ చుట్టూ తిరిగేప్పుడు జుమ్ అని శబ్దం వస్తుందే, అది వినిపిస్తుందా? అవును, అదే డైల్ టోన్. ఆ తర్వాత నెంబర్ వేయాలి, నోటుకు వచ్చిన ఏదో నెంబర్ వేద్దాం. 2, 1, 2, 1, 2, 1, 2. దిగవుతుందా? ఎవరైనా ఫోన్ చేసి హలో అన్నారంటే కొంచెం వెయిట్ చేయండి అని ఇది చేయాలి. ఏమనాలి? కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేయండి. ఇటు ఇటు, హలో, ఎవరు మాట్లాడేది? నేను త్రిషని మాట్లాడుతున్నా, నువ్వెవర్రా? త్రిషనా? నేను పవన్ కళ్యాణ్. ఏ పవన్ కళ్యాణ్? చంటి. ఫోన్ లో ఏం టీచింగా? పోలీసులకు ఫోన్ చేసి నేను ఇప్పుడే లోపల తెలుస్తాను. ఎవరు? సినిమా నటి త్రిష. నాతో మాట్లాడకపోతే తనకు నిద్ర పట్టదు. ఏదో నెంబర్ డైల్ చేస్తే తనకు వెళ్ళిపోయింది. ఇంకేమైనా నేర్చుకోమంటారా? మంచి టైం దాటిపోయింది, రేపు నేర్చుకుందులే. ఎవరు? కేశవ్ అన్నయ్య. ఆయన టౌన్ కి వెళ్ళున్నారు, ఏంటి విషయం? ఏం లేదు, వాడికి ఒక మంచి సంబంధం వచ్చింది, ఇంట్లో ఉంటే తీసుకెళ్లి చూపిద్దామని. ఏంటి కమల, మొహం అలా డల్ అయ్యింది? ఏం లేదన్నా. ఏం లేదు, ఏ అమ్మాయినైనా చూడాలంటే చంటి ఎంతో ఖుషిగా బయలుదేరతాడు, కానీ ఓ 10 రోజులుగా. ఏం కమల, నువ్వు వచ్చావు 10 రోజులు అవలా? ఈ మధ్య 10 రోజులుగా వాడి ప్రవర్తనలో మార్పు వచ్చింది, రాని అటు ఇటు తేల్చేస్తాను. ఏంటో నువ్వు తెలిసేది? చంటి. కమల నువ్వు ఉండు, ఎరా నేను లేనప్పుడు కమలతో ఏంట్రా వాగుతున్నావు? రాచండి, కాకినాడలో సంబంధం ఉంది, చూసొద్దాం. రే, కాకినాడ లేదు గోకినాడ లేదు, నేను ఇటువైపు రావద్దని చెప్పానా? పోరా ఇక్కడి నుంచి. వెళ్తానులేరా, అయినా ఏం జరుగుతుందో చూస్తున్నాను కదా. మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అంతే కదా? ఏ కూసావరా, అయ్యో అమ్మో, తప్పేస్తున్నాడు. నేను కమల పెళ్లి చేసుకోబోతున్నావా? ఈ పడుతుంది తల పగల పడుతుంది. అయ్యో, వీడి సంబంధం వదలను, వీడు నిజం చెప్పిన ఉద్దేశం అని లేని పూర్తి కల్పించగలడు. కమలా చాలా థ్యాంక్స్. కమలా, నువ్వు చెప్పేవారు వాడిని వదిలేశాను, లేదంటే వాడిని. మీకు అసలు ఎంత కోపం రాకూడదండి. నా వల్ల కావట్లేదు కమలా, రెండు రోజులకు ఒకసారి ఎవరినైనా కింద పడేసి తొక్కేయకపోతే నాకు నిద్రే పట్టనంటోంది, ఇలాగే అలవాటు అయిపోయింది. నన్ను ఏం చేయమంటావు చెప్పు. అంటే రావంగమ్మా, నేను దూరం నుంచి వస్తుంటే కేసు ఏడు వినిపించింది శంకరాడు. నేను కొట్టిన కొట్టడికి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఏడుస్తూ పోయాడా? ఏదో జరుగుతుంది, సరే వదిలే. రేపు మన ఊరు ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నడుస్తుందంట, పుట్టుకుట్టి వాళ్ళు కూడా చూపు వస్తుందంట. మరి కమలం తీసుకెళ్లి చూపిద్దామా? రేపే కదా, తప్పకుండా వెళ్తున్నా. నవ్వు చూడు. అయ్యో, ఓ అందమైన అమ్మాయి ఉంది, అంతకంటే అందమైన అబ్బాయి ఉన్నాడు. వాళ్ళు ఒకరోజు కలుసుకున్నారు. కలుసుకుని తనకు తెలుగు సరిగ్గా రాదు. ఏ ఓకే ఓకే, అతనికి అమ్మాయి నచ్చింది కానీ చెప్పలేదు, ఎందుకో తెలీదు. ఏం లేదు చెప్పు. ఆ అమ్మాయి మాట్లాడుతుంది మాట్లాడుతుంది,
మాట్లాడుతూనే ఉంటుంది. అతనికి ఆ మాటలు రత్నాల మూటలు. తన చిలిపి చేష్టలో, చిరుగాలు లభించామరలో తన ఆనందాన్ని ఆమె విశాల నేత్రాల్లో చూసుకుంటాడు. ఆమె చేతిరాత అర్థం కాదు, కానీ ఆ రాతంటే పిచ్చతనికి. ఆమె నడక హంస నడక కాదు, కానీ ఆ నడకలో ముంగురులాడుతుంటే గాలికి అసూయ పుడుతుంది. చాలు. యు నో ప్రియా, హి జస్ట్ లవ్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ హర్. తన కురలు, తన నుదురు, తన కళ్ళు, తన ముక్కు, తన చెక్కిళ్ళు, తన పెదవులు, తన కంఠం. ఎన్నో ఆమెకి నచ్చలేదు. అతను మాట్లాడే పద్ధతి, స్మోకింగ్ తో వేయి బిహోసిలా ఎన్నో ఎన్నోసార్లు ఎగతాలు చేశాడు, ఏడిపించాడు. అతను ఎవరికీ నచ్చడు. ఇట్ వాస్ రియలీ బ్యాడ్ ప్రియా. అతను ఒంటరిగా, ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడు. ఆమెకు అతను నచ్చాడు ప్రియా, డోంట్ నో వై. ప్రియా, ఎందుకు ప్రియా, ఎందుకు నన్ను నన్ను పెళ్లి చేసుకో. ఎప్పుడు నీతోనే ఉండాలి, నిన్ను ప్రేమిస్తూ ఆట పట్టిస్తూ ఉండాలి, నీకోసం ఇంటికి రావాలి, నీ ఒళ్ళో పడుకోవాలి, నీలాగే ఉండి ఇద్దరు పిల్లల్ని కనాలి, వాడిని పెంచి పెద్దవాళ్ళని చేయాలి, నేను నీతోనే చచ్చిపోవాలి. అలా జరగకుంటే చచ్చిపోతాను. అమెరికాలో 4 రోజుల నుంచి 2 ప్రేమ జంటలు వదలకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు. అయ్యా, ఏ కమలా, పళ్ళు తోకోకుండా స్నానం చేయకుండా ఎలా ముద్దులు పెట్టుకున్నారు? సార్, ఇక్కడ ఇలా అసభ్యంగా మాట్లాడకూడదు. సారీ, కిన్నెస్ రికార్డు అంటున్నారు, ఇవాడు అసభ్యం అంటుంది. డాక్టర్ ఏం చెప్పారు? ఆపరేషన్ చేస్తే కమలకు చూపొస్తుందట. ఓ దేవుడా, ఆపరేషన్? భయపడాల్సిందేం లేదు, కమల కళ్ళు తీసేసి వేరే వాళ్ళ కళ్ళు పెడితే తప్పని చూపు వచ్చేస్తుంది. చూడు చూడు, చూపు వచ్చిస్తున్నారు కానీ కమల మొహంలో సంతోషం చూడు. ఉండదా మరి? ఏదో చంటి, ఆపరేషన్ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా. ఉచిత వైద్యం అంటున్నారు, కానీ ఆపరేషన్ చేసేటప్పుడు సగం ఖర్చు మనమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఖర్చు గురించి ఎవరు మాట్లాడదు. 24 గంటలు కొట్టు తెరిచిపెట్టి సంపాదిద్దాం. ఇక విత్ ఇన్కమింగ్ కాల్ ఫ్రీ లేదు. నా కాల్ జమ్ కాల్ ఏ బూత్లో కాల్ పెట్టే డబ్బులు ఇవ్వాల్సిందే. పిలుస్తాను కమల, పిలుస్తాను. బోర్ కొడితే పాటలు విను. ఓకే, రేడియోనా? బోర్ కొట్టే సైలెంట్ కావడం. పాట బాగానే ఉందిగా. పాట బాగానే ఉంది. వాడిది సింహరాశి, ఒంటంటే పడదు. చిన్నప్పుడు క్యామెల్ జామెంట్రీ బాక్స్ కూడా ముట్టుకోలేదు. దాని మీద ఒంటి ఉంటుంది కదా. సార్ చెప్పండి సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు చాలా పనులున్నాయి సార్. రే, కొట్టుకు లీవ్ ఇచ్చేసి ఏంటో హాస్పిటల్ ముందు కిడ్నీ బ్రోకర్లా తిరుగుతున్నావు సార్? అది నా పర్సనల్ మ్యాటర్ సార్. ఇప్పుడు ఎక్కడికైనా చెప్పలేదు, నేను ఎక్కడికి దూకేస్తాను.
నేను ప్రియా పెళ్లి చేసుకున్నాం. ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నా. ఏమంటారా సార్, నాకంటే రెండు స్టెప్లు అడ్వాన్స్ గా ఉన్నారే. మొత్తానికి సమస్య తీరింది. ఆ బస్టాండ్ దగ్గర నన్ను దింపేయండి సార్, అడ్డించటే పారిపోతాను. రే నువ్వే హెల్ప్ చేయాలి. అలా అన్నారు బాగుంది. హనుమంతుడు లేదు రావాయనమా, మీ సమస్య ఏంటో చెప్పండి, అది తీర్చే బాధ్యత నాది. ఇక్కడ కార్తీక్, మీరే కానీ మీ ఇంటి వైపు రావద్దన్నారు, అందుకే కొండ కింద నుంచి ఉన్నారు. అక్కడికి రోడ్డు మీద నుంచి వెళ్ళలేం, అడవి లోపల నుంచే వెళ్ళాలి. మీకేం భయం లేదుగా? నాకేంటి భయం, నేను డిఎస్పీ కూతుర్ని. సరే గాని నాలాగే ఒక అమ్మాయి ఉందన్నావుగా, ఇక్కడుంది. మీరు ఈ ఊరి నుంచే వెళ్ళిపోతున్నారుగా, ఎలా చూపించరు? నెక్స్ట్ టైం మీరు వస్తారుగా. ఏమండి ఆగండి, నేను వస్తున్నాను. ఏమీ ఆశించకుండా నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావు, డోంట్ వరీ. దేవుడు నీకు మేల్ చేస్తాడులే. ఆల్రెడీ వీపీ మూట పెట్టి మేల్ చేశాడు, ఇంకా మేల్ చేశాడంటే తట్టుకోలేను. సారీ సరే, ఇదంతా సోషల్ సర్వీస్ కు చేస్తున్నావు కదా. ఓకే, మా నాన్న నా గురించి అడిగితే ఏం చెప్తావు? అసలు నా తెరవను. కానీ కొడితే? కొడతారా? పోలీస్ వాళ్ళ చేత నీ కొట్టిని ధ్వంసం చేస్తే ఏం చేస్తావు? కొట్టిని ధ్వంసం చేస్తారా? అవును, పోలీస్ వాడి కదా, నీ మీద తప్పుడు కేసు పెట్టి నిన్ను నూరేళ్లు జైల్లో పెట్టేస్తే. నూరేళ్ళ? అవును. ఏమో తల్లి, ఈ ఆటకు నేను రావడం లేదు. కార్తీక్ సార్ వెయిట్ చేస్తుంటారు, నువ్వు వెళ్ళి లవ్ చేస్తుండు, నేను తర్వాత వస్తా. తమ్ముడు ఈ టైంలో ఇక్కడ నీ లవ్వర్ ఆ రోజు కొట్టింది, ఇంకా నొప్పిగా ఉంది, ఓ ముద్దిస్తావా, నయమైపోతుంది. చూశావా కేశవ, 25 ఏళ్ల సర్వీస్ లో నా కొట్టు పుట్టు విరిగిపడిన చరిత్ర లేదు. అవును, ఇదో పెద్ద అగ్ని పృథ్వీ లాంటి మిసైల్,
ఇది కింద పడిపోలేదని అబ్దుల్ కలాం లా సంబరపడిపోతున్నాడు. అన్నా అబ్దుల్ కలాం ఎవరన్నా? మన ఊరు కొత్తగా వచ్చాడా? ఊరు పిచ్చి పదవా, మన దేశ రాష్ట్రపతి పేరు కూడా తెలియకుండా బతుకుతున్నావట్రా. నువ్వేం దేశ పౌరుడిరా? ఆయన మన దేశం కోసం ఎన్నో మిస్సైల్స్ ని పైకి పంపించారా? నువ్వు ఇంతవరకు ఏం పంపించావరా? నా కడుపులకు కోట పంపించానా? చెప్పుకుంది. ఏయ్ ఊరికి పెద్ద మనిషిని కొడతావేంటి? నువ్వు పెద్ద మనిషి ఏంట్రా? ఎక్కడో ఊసిపోయి నాశనకం సరుకు కొట్టొచ్చో, కంపు భరించలేకపోతున్నాను. ఇక్కడి నుంచి పోరా. ఇక్కడికి రాకపోతే ఫైవ్ స్టార్ హోటల్ కదా, అక్కడికి వెళ్ళి ఇంగ్లాండ్ లేరుకోరా, పోరా. అనవసరంగా కస్టమర్ డిస్టర్బ్ చేయకు. వాడు కస్టమరా? నా నోరు అసలు మంచిది కాదు. ఏమా ఏంటి పుట్టు గురించి గొప్ప చెప్పుకుంటున్నాడు? పుట్టు గురించి నాకు తెలియదండి, రెండు పెట్టి సినిమాలో నటించా. చూడబాయ్, ఫ్యామిలీ గర్ల్ ని క్వశ్చన్ చేయకూడదు. ఇది ఫ్యామిలీ గర్లా? ఎన్ని ఫ్యామిలీస్ ని ముంచి నీ దగ్గర తేలిందో. అది వదిలేవయ్యా, ఆ డిఎస్పీ నాడు గారు అమ్మాయి చచ్చింది కదా, ఎలా పోయింది? ఇది తినుంటుంది. జోకులు వద్దయ్యా, అచ్చేనంటున్నారే. కార్తీక అమ్మాయిని ఖర్చులు డబ్బు తీసుకురమ్మని ఉంటాడు, ఆ అమ్మాయి తీసుకెళ్ళి ఉండదు, ఆ కోపంతో చంపేసి ఉంటాడు. నీకెలా తెలుసు? ఊహించేస్తున్నాను. అయితే నీ పెళ్ళానికి మీ వీధిలో పాలు పోసే పాలు వాడికి పిక్కపట్ట కదా. ఏంటి నోడుకొచ్చినట్టు బాగుతున్నావు? నువ్వు చూసావా? నువ్వు మాత్రం చూసావా? ఇది కూడా ఊహన. అవును, నువ్వు మాట్లాడి నక్సలైట్ల సమస్య తీసేస్తావా? పోరా. పెదరాళ్ళగా అన్ని కోణాల నుంచి విచారిస్తేనే కదా నిజం బయటకు వచ్చేది. అది ఇలాంటి బుర్ర మీద బుచ్చలేనోడు చెప్పకూడదు. వీడు పెద్ద సిబిఐ ఆఫీసర్, లోపల దూరి నిజమేటో బయటకు లాగేస్తాడు. ఇలా చూడండి, మీరు మాట్లాడింది పోలీసులు కనుక విన్నారో, ఆ బైక్ కుర్రాన్ని 17 తక్కువ కాకుండా జైల్లో పెడతారు. జాగ్రత్త. తప్పు చేసేవాడు జైలుకి వెళ్ళాల్సిందే కదా. ఏంటి నాయుడు అలా మాట్లాడతావు? అతను తప్పు చేశాడో లేదో ఎవరికీ తెలియదు, పోలీసులు పట్టుకెళ్లారు అంతే. కానీ ఇలాంటి అనుమానపు కేసులో పోలీసులు ఒకటి పట్టుకెళ్లారు అంటే వాడి పని అయిపోయినట్టే. వాడు ఈ లోకంలో ఉన్న అన్ని చిత్రహింసల్ని అనుభవించి ఒళ్ళొత్తా హోనమై జీవచ్ఛవంలో బయటకు వస్తాడు. నేను చెప్పినంత నిజం సార్. నేనే సార్ ప్రియను మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాను. వాళ్ళిద్దరూ ఎటైనా వెళ్ళి సంతోషంగా ఉంటారని సార్ అలా చేశాను. ఆ పెద్ద వీరగాడు అన్యాయంగా ప్రియను చంపేశాడు. నేను చూశాను సార్, ఈయన సార్ ఎక్కడైనా చెప్తాను, నన్ను వాడు చంపినా పర్వాలేదు. కార్తీక్ సార్ చాలా మంచివారు సార్, ఆయన వదిలేండి సార్, నేను కాళ్ళు పట్టుకుంటాను. మీరేం చదువుకున్నారు? నేను బిఎస్సీ గ్రాడ్యుయేట్ సార్. చక్కని చదువు. సెల్ ఫోన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అవుట్ గోయింగ్ ఫ్రీ. పిఎఫ్ అవి పోగా నెలకి 10,000 రూపాయలు చేతికి వస్తాయి సార్. 10,000 చేతికి వస్తాయా? చాలా మంచి ఉద్యోగం మహేష్ గారు. అవును సార్. మిస్టర్ మహేష్ సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? తులారాశి, స్వాతి నక్షత్రం. శభాష్. హైట్ వచ్చి 5.6 ఉండొచ్చు సార్. ఓ, మీ హైట్ కి తగ్గట్టు ఉండాలి. కరెక్ట్ సార్. ప్లస్ 2 చదువుంటే చాలు. సింపుల్ గా ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నాను. అవును సార్.
పెద్దవాళ్ళని గౌరవించాలి, అలకువగా ఉండాలి, ముఖ్యంగా నన్ను అర్థం చేసుకుని నడుచుకోవాలి. డోంట్ వరీ మిస్ మహేష్, పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చేలా ఎంతో అణకువగా మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నాకు లాస్ట్ మంత్ ఏం లాస్ట్ అని వదిలిపోయింది. నాకు చూసే అమ్మాయి కూడా అలాంటిదే కనుక అయ్యుంటే ఇట్ విల్ బి బెటర్ ఫర్ మీ. డోంట్ వరీ మిస్టర్ మహేష్, శుక్రదశ గాని గురుదశ గాని నడుస్తున్న అమ్మాయిని మీకోసం చూస్తాను. మిస్టర్ మహేష్, మీ సైడ్ నుంచి అమ్మాయికి ఏమిస్తారు? ఏముంది సార్, మ్యాక్సిమం ఇస్తే ఒక గంటకి 1500 ఇవ్వగలను. ఒక గంటకా? మీ కమిషన్ వేరే సార్. 1500 రూమ్ నేనే బుక్ చేసుకుంటాను. రూమ్ బుక్ చేస్తా? పోలీస్ రైడ్ చేస్తే మీరు చూసుకోండి. పోలీసు రైడా? మీరు ఆ టైప్ బ్రోకర్ కదా అంకుల్. అంకులా? రే, నన్ను చూస్తుంటే నీకు ఆ టైప్ లో కనిపిస్తున్నానా? అదీగాక నీకు తులారాశి, స్వాతి నక్షత్రం, 5.6 అడుగుల అమ్మాయి కావాలట్రా. 5.5 ఐ విల్ మేనేజ్. నీకు ఏళ్ళ నాటి చనిపోయిందని ఎవరు చెప్పారా? జ్యోతిషులు. ఉన్ని కృష్ణన్. ఏ కృష్ణ? ఉన్ని కృష్ణన్. ఏంటి ఉన్ని 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 అనేది మీ నోట్లో దూరదా సార్? రే, నోట్లో దూరుతుందో లేదో ఇప్పుడు నా చేతి దెబ్బ నీ ఒంట్లో దూరుతుంది. ఉన్ని కృష్ణన్ కాదు రా, వేస్ట్ కృష్ణన్. కన్నులతో చూసేది. ఆగరా, ఏంటి పొద్దున్నే కొట్టు కూడా తినకుండా ఎక్కడికి బయలుదేరు? కమలకి ఈరోజు కన్ను ఆపరేషన్ కదా, సాయంత్రంలోగా డబ్బులు కట్టాలన్నారు. అక్కడ వెపర్లాడి డబ్బులు రెడీ చేశారుగా. ఆ విషయం అలా ఉంచు, నిన్ను ఎన్ని చోట్ల పిల్లలు చూడడానికి తీసుకెళ్లాను, కనీసం ఒక్క పిల్లకైనా నువ్వు నచ్చావా? కానీ కమలకి నువ్వు నచ్చావురా. ఎందుకో తెలుసా? తనకి చూపు లేకపోవడం వల్ల. చూడు, ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఆలకించి నీ స్వభావం నచ్చడంతో నువ్వంటే ఇష్టపడుతోంది. రేపు ఆపరేషన్ జరిగి చూపు వచ్చింది అనుకో, ఆ తర్వాత కూడా నిన్ను ఇష్టపడుతుంది అనుకుంటున్నావా? నాకు నమ్మకం లేచండి. ఏంట్రా వీడే ఇలా మాట్లాడుతున్నాడని నేను తప్పుగా అనుకోకో. ఏదో నా మనసుకు తోచిన చెప్పాను. ఈ ఆపరేషన్ వల్ల తనకి చూపు రావచ్చేమో, కానీ నువ్వు ఆశించిన జీవితం నీకు దక్కుతుందట్రా. చంటి తనకు చూపు లేకుండా బతకడం అలవాటైంది, కానీ నువ్వు తను లేకుండా బతకలేవన్న సంగతి నాకు తెలుసురా. అందుకే చెబుతున్నాను, కమలకు ఆపరేషన్ వద్దురా. నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను, ఇప్పుడు ఎలా వద్దని చెప్పడం ఆలోచిస్తున్నావా? దాని గురించి నువ్వేం దిగులు పడకు. ఆ విషయం నాకు వదిలే, ఆసుపత్రికి కదా వెళ్తున్నావు, నేను వస్తాను. పద, అరే పదరా, వెళ్దాం పద, పదరా. ఇదిగో తిను మంగమ్మా. ఇప్పుడే డాక్టర్ వచ్చి నిన్ను అడిగెళ్ళారు డబ్బు కట్టాలంటగా. అవును, దానికోసమే అక్కడ ఇక్కడ తిరిగి అల్లాడుతున్నాడు వీడు, అందుకే కొంచెం లేట్ అయింది. డబ్బు దొరికింది కదా? ఎక్కడ మంగమ్మ, రూపాయ 2 రూపాయల 60,000 రూపాయలు. ఓ దిక్క విధవా, కావాలంటే 30,000 రూపాయలు ఇస్తాను, ఒక సైడ్ మాత్రం ఓపెన్ చేయించుకుంటారా అన్నాడు. నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఎరా, ఒక సైడ్ మాత్రం ఓపెన్ చేసుకోవడానికి అది ఏమైనా వైన్ షాప్ షట్టర్ అని తిట్టేశాను. పాపం చంటిగాడు డబ్బు దొరకలేదని చాలా ఫీల్ అవుతున్నాడు. డబ్బు ఇస్తామని చెప్పిన వాళ్ళంతా చివరి క్షణంలో చేతులు ఎత్తేశారు. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక సంకోచపడుతున్నాడు చంటి. పర్వాలేదు మంగమ్మ, నేను ఈ ఆపరేషన్ ఒప్పుకున్నది నాకు చూపు వచ్చి ఈ ప్రపంచాన్ని చూసి సంతోషించాలనేం కాదు, నా కోసం ఇంత కష్టపడే మీ అంతర్ముఖాలు చూడాలని. నాకు అదృష్టం లేదు మంగమ్మ. నేను డాక్టర్ని కలిసి కమలకి ఇప్పుడు ఆపరేషన్ అవుతుంది చెప్పేసి వస్తాను, నువ్వు అన్ని ప్యాకప్ చేసుకుంటు. రాచండి వెళ్దాంరా, రారాచండి వెళ్దాంరా, మేము వెళ్ళి వస్తాం. రారా కమలా, కమలా నువ్వేం దిగులు పడుకో, ఈ డబ్బు చంటికో లెక్కలోది కాదు. అవును, కావాలంటే చూడు, ఒకే నెలలో డబ్బు కట్టి నీకు ఆపరేషన్ చేయించి చూపు వచ్చేలా చేస్తాడు. మంగమ్మ మనం వెళ్ళిపోదాం. నమస్కారం. ఏమిటి తండ్రి, ఆపరేషన్ ఫీజు కట్టేశారా? ఆపరేషన్ వద్దు డాక్టర్, ఎందుకంటే మీరు 60,000 కట్టమన్నారు, మాకు కొంచెం అమౌంట్ తగ్గింది. ఎంత తగ్గింది? 58,000 తగ్గింది. లేదు డాక్టర్, 60,000 తీసుకొచ్చారు. అయితే తీసుకెళ్లి కౌంటర్ లో కట్టేసండి. సరే డాక్టర్. ఎనీథింగ్ ఎల్స్ డాక్టర్? మీరు చేసే ఆపరేషన్స్ అన్ని సక్సెస్ అవుతాయా లేక ఒకటి రెండు మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? నో నో, అలాంటి ఛాన్సే లేదు, నేను ఇంతవరకు ఫెయిల్ కాలేదు. మీరు విసిగి కూడా ఆపరేషన్ చేసేటప్పుడు చేతులు వణకొచ్చు కదా, వాళ్ళిద్దరిని కలపాలని నేను చూస్తున్నాను, విడదయాన్ని మీరు చూస్తున్నారు. ఈ బుర్రతో డాక్టర్ కట్టేశావా? నేను చిలక్కి చెప్పినట్టు చెప్పినా నువ్వు ఇలా చేసావేంట్రా? నువ్వు చెప్పినట్టు డబ్బులు దొరకకున్నా పర్వాలేదు, డబ్బులు చేతిలో ఉంచుకొని దొరకలేదు నేను అబద్ధం చెప్పలేను కేశవా. తనకు చూపు రాదన్న వేదన కంటే
మనందరిని చూడలేకపోతున్నానన్న బాధ తనకి ఎక్కువగా ఉంది. అది కాదు, చూపు చీతో నిన్ను చూసిందంటే ఏం జరుగుతుందో చెప్పాను కదా. ఏమవుతుంది, నేను తనకు నచ్చను అంతేగా, పర్వాలేదు. నేను తను సహించుకున్నా సరే, నాకు నా జీవితం కంటే తన చూపేరా ముఖ్యం. నా స్వార్థం కోసం జీవితంతో తన్ని గుడి దగ్గరే వచ్చాననుకుంటే నేనేం మనిషిరా. ఒకే ఒక జన్మను చూశాను, అదే వరం కాదా? మనసులోని కోరికలెన్నో ఈ జన్మలు తీరేనా? కలలు కనే మనసుకు సుఖము లేదు, నిజములే నిలుచు. నిజము తెలిసినప్పుడు మనసు పయనం ఎటులనో ఏమో. ఒకే ఒక జన్మను చూశాం, అదే వరం కాదా? మనసులోని కోరికలెన్నో మలు తీరేనా? తన జీవితం ఇక ఏమి లే, నీ అవసరం నీ ఆశలే నిజమయ్యేనా? ఈ ఆశలే కలలయ్యేనా? తేనె తీగలాగే వీడు చుట్టి చుట్టి వస్తాడే. దేవదేవ నీవే గతి అని మృక్కులెన్నో మోశాడే. ఈ మంచి మనిషికి జయము కలుగును లేదు. మాత్ర ఇటు పో. నీకు విషయం చెప్పనా? చెప్పు. రేపు కట్లు విప్పగానే ముందుగా నీ ముఖమే నేను చూడాలి. కట్లు విప్పేటప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలి. ఉంటారుగా. చంటి, నా కన్నీ నువ్వేగా. ఆపరేషన్ జరిగి చూపు వచ్చింది అనుకో, ఆ తర్వాత కూడా నిన్ను ఇష్టపడుతున్నావా? నాకు నమ్మకం లేచండి. ఎరాచండి, ఇంకేంటి, నువ్వు అనుకున్నది సాధించావు. రేపు కమలకి ఆపరేషన్ పూర్తి చూపు రాబోతుంది, నీకు సంతోషమే కదా? చెప్పరా, సంతోషమే కదా? అది కాదు, తమాషాకి తనతో చిన్న చిన్నదే అబద్ధం చెప్పాను. తనకు చూపు వచ్చిన తర్వాత నన్ను అబద్ధం చేసుకుంటుందేమో నన్ను ఆలోచిస్తున్నాను. అబద్ధమా, ఏం చెప్పావు? ఎవరికి చెప్పావుగా? ముందు అదేంటో చెప్పరా. నా హైట్ 6-6.5 అడుగులు ఉంటుంది. అమావాస్య చీకట్లో కూడా నేను బ్రైట్ గా కనిపిస్తాను. అంత కలరు. రెండేళ్ళకి ఒకసారి ఎవరి కింద పడేసి తొక్కకపోతే నాకు నిద్ర రాదు. అంత గొప్ప ఫైల్ వాడిని చెప్పాను. ఒరే ఒరే ఒరే, ఇదట నువ్వు చెప్పిన చిన్న అబద్ధం, నిన్ను నీటిలో ముంచేసిన తప్పు లేదు. ఆఫీసింగ్ కూడా చెప్పాను, ఇక్కడ దూకితే 3 నిమిషాల్లో హౌడర్ చేరతానని. దాంతో కోతలు కోసాను రా. నీ వీపు మీద ఇంత పెద్ద వరదరాజ గోపురాన్ని పెట్టుకున్నావు, నువ్వు నీటిలో మునిగి ఈత కొడతావా? చచ్చిన కప్పలా నీటిలో తేల్తావు కదా. ఈ రోషానికి ఏం తక్కువ లేదు. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ పంచాతారా, నువ్వు రేపు బూత్లోనే ఉండు, నేను హాస్పిటల్కి వెళ్తాను. తనకి చూపు రాగానే చంటి నువ్వు ఊహించుకుంటున్నంత అందంగా ఉండడు, ఏదో ఓ మోస్తరుగా ఉంటాడని చెప్పి తీసుకొస్తాను. కమల కట్లు విప్పగానే నన్నే మొదటిసారి చూడాలని చెప్పిందిరా. ఈ అగ్రిమెంట్ ఒకటి ఉందా? కర్మరా బాబు, నిన్నెవరూ కాపాడలేరు. కమల్ అంటే
నాకు చాలా ఇష్టం. ఆ రోజు నువ్వు చెప్పినట్టు తనను నశించుకుంటుంది కదూ. రే ఏంట్రా, ఏ ఎందుకు రా అనుకుంటున్నావు? అందం ఎక్కడుందిరా? రూపంలోనా? కాదురా, నీ మనసులో ఉంది. నీ జీవితం ఏమైనా కమలకు చూపు రావాలనుకున్నావే? అదేరా, అదే అందం అంటే. అందం ఏంట్రా అందం? నువ్వు మనసున్న సుందరంగుడివి రా సుందరంగుడివి, తెలుసా? సంతోషంగా ఉండాలి ఏంటి? ఇక స్నానం చేసి రెడీ అవుతావా? సోపులు అవి తెచ్చుకున్నావా? మూడా ఏంట్రా? ఏమండి, వీడు అడ్డమైన అలవాట్లు చేసుకుంటున్నాడు, ఏమైపోతాడని భయంగా ఉందండి. కార్తీక్, రే కార్తీక్, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటావురా? నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. ఆ ప్రియమైన వాడికి ఇచ్చి పెళ్లి చేసుంటే ఎంతో బాగుండేది. పాపం, మంచి అమ్మాయి. ఆ నాయుడు గొడవ చేయకుండా ఉండుంటే కోడలు చేసుకునేవాళ్ళం. చాలా మంచి పిల్ల, చావుపోయే ముందు కూడా తన కళ్ళను దానం చేసిపోయింది. ఏంటండి మీరు అనేది? అవునే, మన ఊరు డాక్టర్స్ వచ్చి తన కళ్ళను తీసుకువెళ్లారు. మీకెవరు చెప్పారండి? నిన్న మన డాక్టర్ని హోటల్లో కలిశాను, మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు. ఎస్, అవి ప్రియ కళ్ళే. ఎనిథింగ్ ఎల్స్? ఇంకేం తెలియాలి మీకు? నా ప్రియ కళ్ళని నేను చూడాలి. చంటే, కొట్టు 8 గంటల కల్లా మూసేస్తావు, నువ్వు 5 గంటల కల్లా వచ్చేయాలి. ఏమంటే, నీ ఒంటి మీద బట్టలు ఇప్పడానికి 3 గంటలు పడుతుంది. చంపేస్తాను అనుకున్నావో? రే కిట్టు, చంటిగారు ఇక్కడికి వచ్చాడా? ఆ గౌరవం నీ కళ్ళతో నువ్వే చూడు. ఆయన ఎవరు? రే చంటి, నువ్వా? ఇదే విట్రా? ఎయిర్ ఇండియా బొమ్మలాగా సూటు బూటు వేసుకుని సూపర్ గా ఉన్నావురా. ఈ గెటప్ లో పిల్లలు చూడడానికి వచ్చుంటే నీకు ఎప్పుడో పెళ్ళి ఉండేదిరా. టై కొంచెం చిన్నదిగా ఉంది. చిన్నదిగా ఉంటేనే అది టై, పెద్దదిగా ఉంటే దాని పేరు గోచి. అది నువ్వు కట్టుకునేదా? భూగోళం లాగా వీపు మీద గోళం ఉంచుకుని నీకు ఎందుకు రాయి తీసుకులని? ఈ కొండ ముచ్చటానికి గెటప్ మార్చి నాకు లైన్ ఏమని చెప్తున్నావా? అది కాదు ఆఫీస్వదేరాయ్ గారు, ఎన్ని డ్రెస్సులు ఎన్ని గెటప్లు మార్చినా వెంట పడ్డా నేను మనసు మార్చుకోను. ఇప్పుడే వెళ్ళి ఆడ పోలీసులకు రిపోర్ట్ చేసి ఫోటోలో లోపల తీస్తాను. ఏంటండి, ఆటో నుంచి జారిపడ్డ మీటర్ సైజ్ లో ఉండి ఓవర్ గా మాట్లాడుతున్నారు. అయ్యా ధర్మసేన బాబు, నువ్వా? నీకు కాళ్ళు చేతులు వాంకర అనుకున్నానా? ఇప్పుడు గుడ్డోడు ఎవరా? గుడ్డోడు ముస్తేదవా? ఈయన పెద్ద బిల్ గేట్స్ అన్నట్టున్నాడు. ఓయ్, ఆటోకు డబ్బులు అడిగావా? ఇస్తానన్నాడు. ఇస్తానని అంటాడు, కానీ దూకేసి పారిపోతాడు. ఏడినప్పుడు వన్నా అయ్యో ఓరగా మాట, వీడు వచ్చే జన్మలో అయినా మూకోడి చేసి నాన్న మూకోడిగా పుట్టించా. ఆటో ఎయిర్ పల్స్ వెళ్తుందా? అయితే పదాపు నేను కదా ఆటోని పిలిచాను. మెల్లగా కనిపిస్తుందా? కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకూడదు, ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పు. అలాగే డాక్టర్ గారు. ఇందులో మందులు తీసుకురామా? నువ్వు కూతురునే మందులు తీసుకొస్తా. తీసుకొస్తా. లోపలికి రండి, మీరేగా ముందు చూడాలన్నారు, వచ్చి చూడండి.
అతను కొడుతున్నాడంటే కొత్త కళ్ళ జోడు కొత్త డ్రెస్సు. అవును కమలకి చూపు వచ్చింది, వెళ్ళి చూసావా? కట్లు ఇప్పారా కమలకి చూపు వచ్చిందా? తండ్రి ఏంటిది? వద్దు కమలా, కమలా సార్. నేనే చూసుకోలేదు. వావర్ గారు ఒక బక్రీద్ వస్తుంది. చండి చండి, ఏంట్రా చంటిని ఇక్కడికి వచ్చి వెతుకుతున్నావు? మరి ఎక్కడ వెతకుండా అనకాపల్లి వెతకమంటావా? నువ్వు వాడు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళారు అనుకుంటుంటే నువ్వేంటి ఒంటరిగా వచ్చావు? అది ఇద్దరం కలిసే బయలుదేరాం. ఆటో నుంచి ఓ ఆడ లిల్లిపుడి దిగి చంటితో గొడవ పడింది. మనకెందుకులే, నేను అక్కడి నుంచి అసకైపోయాను. ఆ హాస్పిటల్లో ఉన్న కమలకి చూపు వచ్చిందా? తనకి చూపు వచ్చిందిరా, చక్కగా చూడగలుగుతుంది. చూపు వచ్చిన దగ్గర నుంచి చంటి ఎక్కడ నన్ను అడుగుతూనే ఉంది. వాడు ఎక్కడికి వెళ్ళాడు రా? ఏ మంగమ్మ, ఒకవేళ లాండ్రీ కొట్టు వాడు సూటు బూటుగా అద్దడిగి వీడు ఇవ్వలేకపోతే వాడు బల్ల మీద వీడిని బోర్లా పడుకోబెట్టి ఇస్త్రీ చేసుకుంటారా? అవును, కేశవ నారాయణ గోవింద అని చెప్పిస్తుంటారు. కేశవరావు మ్యారేజ్ అసెంబ్లర్ బ్రోకర్. ఒకరోజు చంటిగా నాతో చెప్పాడు, కమలకి చూపు రాగానే గుళ్ళన్నీ తిరిగి రావాలి. ఎందుకు? ఇద్దరు కలిసి ముష్టెత్తుకోవడానిక? ఈవేళ కొడమే వద్దనేది, వాడి మొక్కు తీర్చుకోవడానికి. అందుకే వెళ్ళుంటాడు. కేశవ ఏదో ఒక గుళ్ళో ఉండుంటాడు, వెళ్ళి తీసుకురారా, కమల చూడాలని తప్పించిపోతుంది. నువ్వేం బాధపడకు మంగమ్మ, చంటి గారితో ఒక రోజులో తిరిగి వస్తాను. లేదంటే ఓ 10-15 రోజులు టైం తీసుకుంటాను. అక్కడేమిటి బల్లా? అయ్యో నా డబ్బులు, నా డబ్బులు. ఖర్చులు కావాలి కదా. చూసావా, బ్రోకర్ బుద్ధి చూపించాడు, పని చేయకుండానే కమిషన్ కొట్టేశాడు. పదా Oh.
కమల ఏం బాబు సేకటడ్డాక ఇలా ఇంటికి వచ్చేస్తే ఎలా చెప్పు ఆ పిల్ల భయపడుతుంది కదా బాబు ఇలా రాత్రిపూట వచ్చి ఇబ్బంది పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఏమన్నా ఉంటే తెల్లారు మాట్లాడుకుందాం వెళ్ళండి అయ్యా వెళ్ళి బాబు వెళ్ళండి వెళ్ళయ్యా అమ్మయ్యా వెళ్ళిపోయాడు ఏమంగమ్మా ఆ ప్రియా అనే అమ్మాయి నాలాగే ఉండుంటుందా ఉండే ఉంటుంది చంటి కూడా నాతో అలాగే చెప్పాడు పొద్దునేమో ఆసుపత్రికి వచ్చి గొడవ చేశాడు ఇప్పుడు ఏళ్ళగా నెలలో ఇంటికి వచ్చాడు తలుచుకుంటేనే గుండెలు అదిరిపోతున్నాయి ఏంటి అయ్యా అలా నుంచో చూడకయ్యా నీకు పుణ్యం ఉంటది ఈ దండం పెడతాను దయచేసి వెళ్ళిపో బాబు కమల నువ్వేం భయపడకు నీకేం కాదు నేనున్నాను కదా కమల నువ్వు రోజు ఇలా రావాలని ఈ కంపెనీని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని చంటి ఎంత ఆశపడ్డాడో తెలుసా మంగమ్మ దీని కంపెనీ అంటారా పెద్ద టీవీఎస్ కంపెనీ 700 మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఇదిగో ఈ బాడీ ఎదురుగా ఉన్న టీ కొట్టు నుంచి టీ అని చెప్పి వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి ఓసీలో 100 కాల్స్ చేసుకుంటున్నాడు ఇక బిజినెస్ ఎలా పెరుగుతుంది అందుకే చంటిగాడు ఊరు వదిలి వెళ్ళిపోయినట్టున్నాడు నాకు చూపు రాగానే గుళ్ళనటికి నడిచొస్తానని మొక్కుకున్నాడు ఆ పని మీద ఉన్నాడని మంగమ్మ చెప్పింది అవునమ్మా గుళ్ళకే వెళ్ళాడు ఈడేదో వాగుతున్నాడు రాత్రి ఇంటికి వచ్చాడు ఇప్పుడు ఇక్కడికే వచ్చేసాడు భయపడకు మంగమ్మ నేనున్నాను కదా నీతో మాట్లాడాలి రా బైక్ ఎక్కు ఏంట్రా ఎగేసుకుంటూ వచ్చావు అమ్మాయిని చూసి బండి ఎక్కమంటున్నావు ఏంటి నీ ఉద్దేశం అదే కదా పెద్ద మనిషి నేను అనుకుంటున్నాగా వాళ్ళతో ఏంట్రా మాటలు ముందు ఎనక సమాధానం పడ ఎంత గురువయ్యూరప్ప అవును నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు మా వాడి కొట్టావు అసలు నీకేం కావాలి దాన్ని చూస్తాను మాట్లాడతాను ఎవరైనా అడ్డొస్తే చంపేస్తాను ఎందుకంటే అలా అరుస్తున్నారు మీ కొడుకును అరెస్ట్ చేసి లోపల తేమని ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు ఏమైంది ఏమైందా పట్టపగలు ఎస్టీడీ బూత్ లో దూరి అక్కడ ఉన్న పిల్లలు రమ్మని పిలిచాడు అడ్డం వచ్చిన వాళ్ళందరూ చితకబాదాడు వాళ్ళు ఊరుకుంటారా ఎందుకురా అలా చేశావు వాడిని కొడతావే వాడు మాట్లాడు ఆ ప్రియ కళ్ళు తీసి కమలకు పెట్టారని నువ్వు రమణ గారు వచ్చేస్తున్నా ఆ కళ్ళు తీసి ఒక ముసలావాడు పెట్టుంటే ప్రియా ప్రియా అంటూ ఆవిడ వెనకాల పడేవాడువా తన వెంట పడ్డ ఈ పిల్ల వెంట పడి దీన్ని చంపాయి చెప్పండమ్మా మీరు తీసుకునే నిర్ణయం పైనే
మా అబ్బాయి జీవితం ఆధారపడింది. ఇందులో నేను చెప్పడానికి ఏముందండి, ఇది కమల జీవితానికి సంబంధించిన విషయం, కమలే నిర్ణయం తీసుకోవాలి. ఇలా చూడమ్మా, మా అబ్బాయి ఇప్పుడు అదేలా ఉన్నాడని ఆలోచించొద్దు, పెళ్ళైపోతే మారిపోతాడు. మీ అబ్బాయి సంతోషం కోసం నన్ను ఇచ్చి చేయాలని చూస్తున్నారు. ఎవరు లేని అనాథగా వీధిలో ఉన్నప్పుడు నా కండుగా నిలిచి కంటి చూపు తెప్పించి ఈ జీవితాన్ని ఇచ్చింది అంటే, ఇంతవరకు నేను అతన్ని చూడలేదు, కానీ ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. నేను ప్రాణాలతో ఉన్నది ఆయన కోసం, నన్ను క్షమించండి. నాకే దక్కాలి, ఇది నా ప్రియ, నన్నే పెళ్లి చేసుకుంటుంది, నాతోనే ఉంటుంది. ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలనుకున్నావు? ఆడతాయి రాయ్ అన్నా. చంటి చెత్తంలో పడుకున్నాడు. సత్రంలో పడుకున్నాడా? చంటి 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 చంటి, ఆగరా, వెళ్ళకరా. ఏంట్రై అవుతాను, ఎందుకురా ఇలా తయారయ్యావు? అక్కడ అందరు నీకోసం ఎదురు చూస్తున్నారా? రారా, వెళ్దాం. నేను ఎందుకు రావాలి? నువ్వు చెప్పినట్టు చూపు రాగానే కమలకి నేను నచ్చలేదు. కమల బాగుండాలి, అది చాలు. కమలకి నువ్వు నచ్చలేదా? అలా అని ఎవరు చెప్పారు? నువ్వు ఎప్పుడొస్తావా ఎప్పుడొస్తావా నీ కోసం ఎదురు చూస్తుందిరా, రారా, వెళ్దాం. లేదు కేశవ, కాతి కంటేనే కమలకి ఇష్టం, ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒకరికి ఇష్టపడుతున్నారు తెలుసా? రే, నీకు శరీరంలో లోపం ఉన్నా మంచి తెలివైన వాడు అనుకున్నాను, కానీ నువ్వు బట్టి మూర్ఖుడు విరా. తెలియదు కేశవ, నేను చూశాను ఆ రోజు హాస్పిటల్లో. అవునా? హాస్పిటల్కి ఆ రోజు కార్తీక్ వచ్చిన మాట నిజమే, కానీ ఎందుకు వచ్చాడు? చనిపోయిన ప్రియ కళ్ళు తీసి కమలకి పెట్టినందువల్ల ఆ కళ్ళను చూడడానికి వచ్చాడురా. ఇలా చూడరా, కమల్ నేను చూడలేదు కదా, నువ్వు ఎలా ఉంటావో కూడా తనకు తెలియదే. నువ్వే అనుకుని ఆ కార్తీక్తో మాట్లాడుండొచ్చు కదా, నువ్వెందుకు అపార్థం చేసుకుని వచ్చేసావు? నిజంరా, ఇలా చూడు, నువ్వు కమల్ని ఇష్టపడింది నిజమే అయితే, తన సంతోషం కోసమే నువ్వు ఇంతకాలం బతికింది నిజమే అయితే, ఆ దేవుడు నీకు అన్యాయం చేయడురా. కమల ఖచ్చితంగా నిన్ను ఇష్టపడుతుంది, రారా, వెళ్దాం. అందరికి సహాయం చేసేవాడికి నువ్వెందుకు భిక్ష ఎత్తుకోవడం? ఇలా చూడు, ఇలా చూడు, నా మనసు చెబుతుందిరా, మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయటరా, నీకంతా మంచి జరుగుతుందిరా, రారా, వెళ్దాం, రారా, రా, లేరా, లే.
నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడే కాలేదుగా. నాకు తెలుసు నేను ఎలా ఉంటాను. కేసు వినలేదు. ఎడవకండి, నేను వెళ్తాను. నా నిర్ణయానికి అసలు తిరుగుండదు. ఏంటి, నాకు కమలకి రేపే పెళ్లి చేయాలా? అవును చంటి, అవును. పత్రికలు అవి ప్రింట్ చేయాలి కదా. ఎందుకు, మొత్తమే 25 మంది ఉన్నారు. ఇతను ఐఏఎస్, ఇతను ఐపీఎస్, వీళ్ళ శుభలేఖలు వేరే ఇవ్వాలా? తోరణాలు కనిపిస్తే చాలు, వరుసగా వచ్చి కూర్చుంటారు భోజనానికి. కనీసం 1000 మందికైనా నా చేతితో భోజనం పెట్టాలిగా. ఈ చేత్తోనా? ఎందుకు రా రిస్క్, ఈ ఆకులో సాంబార్ పోస్తే ఆ ఆకులో పడుతుంది. చెప్పని, నువ్వు చెప్పు నాన్న. పవన్ కళ్యాణ్, కమలా అని రెండు ఆటిన్స్ లో ఫోటోలు వేసి పోస్టర్లు అంటించాలి కదా. ఆటీనా? నువ్వే డైమండ్ లో ఉన్నావు, నీకెందుకు ఆటీను? శుభలేఖలవి ఏం లేవు. ఏంటి, మన వంశానికి అంటూ గౌరవం ఉంది కదా. అవును మరి. ఆహా ఆహా, వచ్చారా పంచాయతీ పెద్దలు? మంగమ్మ చూసావా, ఒకరు జైపూర్ మహారాజా, ఇంకొకరు విజయనగరం మహారాజా. ఈ బట్టబుర్రకి గౌరవం ఒకటి. కర్మ జైల్లోంచి కండిషన్ బెయిల్ వచ్చినట్టున్నారు వీళ్ళ మొహాలు చూస్తుంటే. ఏయ్, చందట్లో సడమి అన్నట్టు దాచిపెట్టుకున్నావే, ఆ గ్లాస్ బయట తీరా, తీ, అందరూ చూస్తారు, తీ, తీ, తీరా, తీ. చూసారా, మాటలోనే ఇక్కడ ఉందని తీసి దాచిపెట్టుకున్నాడు. వీళ్ళు మన రిలేషన్. గౌరదేవుడా, వీళ్ళని నమ్ముకుంటే ఏ పని జరిగేటట్లేదే. ఏ పెద్ద మనుషులు. నేను ఐడియా చెప్పనా? చెప్పు. ఈ పెళ్లి 6 మాసాల పాటు వాయిదా వేస్తాను. ఏంటి, అక్కడ కూర్చున్నావు? నేను పెళ్లి కొడుకు వదాలో అలాగే మాట్లాడతాను, మీరేక బుద్ధకించి ఒప్పించాలి. అష్టావక్రుల్లో ఉన్నా అలక్కేం తక్కువలేదు. అరే వదిలే కేశవ, అంత ఆశ ఉంటూ తెలిసింది కదా. సరే, ఏ హాల్లో పెళ్లి? నాయుడు హాల్లో. ఈ పెళ్లి దొంగ పెళ్లి లాంటిది, దీన్ని అందరికి తెలిసేలా చేస్తారా? హాలు లేదు, గిల్లు లేదు. రేపు ఉదయం మన ఊరు అమ్మవారి వీళ్ళలో పెళ్లి. ఆ బైక్ కుర్రాన్ని తలుచుకుంటేనే నా గుండెలో ఒడుకు పుడుతుంది, ఎప్పుడు వస్తాడో తెలియదు. నేను ఇప్పుడే ఓ 10-15 మంది కుర్రాన్ని పోగేసుకుని తిన్నగా అక్కడికే వెళ్తాను. మళ్ళీ రేపు ఉదయం 6 గంటలకు తిరిగి వస్తాను, నిన్ను కమల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి. ఓకేనా? అందరూ వెళ్ళి పడుకోండి. పద్ధతి ప్రకారం వెళ్ళబోతున్నా. మరిలా పద్ధతిగానా? షకీలా, నువ్వు నాతో వచ్చి నీకు డ్రైవింగ్ చూస్తాను. ఎక్కడ చూస్తే ఎక్కడ పెడుతుందో నాకు తెలుసు కదా. పవన కళ్యాణ్ తెల్లారి పెళ్లి. అబ్బా, ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది. కమలా, త్వరగా వెళ్ళి పడుకో. రేపు మనకి ఫస్ట్ నైట్. అయ్యో, పోరా ఇక్కడి నుంచి. ఉండు, రేపు నిన్న అవతల కొలమంటాను. చూసావా, వాడికి నువ్వంటే ఎంత ప్రేమో. నువ్వు చాలా అదృష్టవంతురాలి. వస్తున్నా. ఇంకా తెల్లారనే లేదు. వస్తున్నాడు కేశవా. ఇవి కరగడానికి 5 గంటలు పడుతుంది. కేశవా, నేను తెల్లకుర్ర మీదే వెళ్ళి కమలను చూడాలి. జైల్లో ఉండిపోతాను అనుకున్నావా? బయటికి రావడానికి 7 లక్షలు ఉన్నాయి. నీ కారు చెప్పాను కదా, ఎవరు చెప్పాలంటే చంపేస్తాడని. ఎవరు?
పెళ్లి చేసుకుంటావా? అయితే నీ పెళ్లి కడుతా ఈ రోజే ఇస్తాను. Hey!
ముందే నా ప్రియుని చంపేశావు కదరా. నేను కమల ఇలాగే కాశీ రామేశ్వరం వెళ్ళొస్తాం. కాశీ రామేశ్వరం ఎందుకురా? హనీమూన్ కి. ఒరే వెధవా, అవి షష్టి పూర్తి చేసుకున్న వాళ్ళు వెళ్లాల్సిన ఊళ్ళురా. మీరిద్దరు ఊటీ కాశ్మీరు వెళ్ళాలరా. సరే, మీరిద్దరు ఒకటే కదా, మీరెందుకు మమ్మల్ని అంటుకుని ఉన్నారు? మీకెవరికి వేరే పనులు లేవా? అవమానిస్తావా? ఈ మ్యారేజ్ అసెంబ్లీ తరాక చూపిస్తాను రా, రేపు మీ పిల్లలు కూడా నేనే మ్యారేజ్ అసెంబ్లీ. ¡Gracias!